కనపడుతుంది. అంతేకాకుండా మామూలుగా సాధకులైన వారు తినటంలో పురాణ గాథ ఏదైనా ఉంటే కొంత ఉత్సాహాన్ని చూపిస్తారు. అంటే పురాణం రామాయణం కానీ భారతం కానీ లేదా భాగవతం కానీ పురాణం వినటానికి మంచి పాపులారిటీ ఉంటుంది, లోకప్రియత వాటి ఎందు ఉంటుంది. కానీ అదే ఉపనిషత్తు లేకపోతే భగవద్గీత, తత్వశాస్త్రము, అద్వైతము, సర్వాత్మభావము ఇటువంటి మాటలు వీటికి సంబంధించినటువంటి ప్రతిపాదన వినడానికి ఆ అధికార సంపద కొంత భేదంగా ఉంటుంది. కనుక దీనికి ఉండేటువంటి అధికారము కలవారు మాత్రమే దీనికి వస్తూ ఉంటారు, ఆ రకంగా ఉంటారు. మామూలుగా భగవద్గీత అంటే లోకంలో రెండు అంశాలు, ఒకటి ఒక ఆయన భగవద్గీత మీద హరికథ ఏదో చెప్పారు, మంచి పండితుడే ఆయన. ఆ మొదటి అధ్యాయంలో 20 శ్లోకాలు, 11వ అధ్యాయంలో 10 శ్లోకాలు చెప్పి ఆయన భగవద్గీతను పూర్తి చేశారు. ఎందుకంటే మొదటి అధ్యాయంలో ఆ శంఖాన్ని ఆయన పూరించాడు, ఈ శంఖాన్ని ఈయన పూరించాడు, అటు నుంచి సైన్యము సిద్ధంగా ఉంది, ఇటు నుంచి సైన్యం సిద్ధంగా ఉంది అని ఒక శబ్ద చిత్రణని మీ ముందు పెట్టడానికి అవకాశంగా ఉంటుంది. ఆ శ్లోకాలని గంభీరంగా చదువుతూ వాటి మీద కావ్య ధోరణిలో వర్ణనలని చేస్తూ ఆ తర్వాత మళ్ళీ శ్రీకృష్ణుడు అర్జునునకు విశ్వరూపాన్ని దర్శింపజేశాడు, ఆ విశ్వరూపం ఇలా ఉంది ఎలా ఉంది అని ఆ నృసింహావతార ఘట్టము ఆ విధంగా వర్ణించినట్టుగా ఉత్సాహంగా వర్ణిస్తూ జనులను రంజింపజేసేటువంటి విధంగా భగవద్గీతని చెప్తారు. అక్కడతోటి సరే ఇంక మిగతా అధ్యాయాల్లోకి ఎవరు వెళ్ళరు, ఎందుకంటే ఆ మిగతా అధ్యాయాల్లో ఉండే గోలంతా కూడా అది కేవలం అద్వైత వేదాంతులకి మాత్రం ఉపయోగపడే గోల్ అది. కానీ విశ్వ దానివల్ల ఉండే ప్రయోజనం దానికి ఉన్నది. విశ్వరూప సందర్శన యోగంలో వర్ణన ఆ విధంగా ఉంటుంది కూడా, ఉన్న స్థితి అది. మనము విశ్వరూప సందర్శన యోగాన్ని ఆ దృష్టికోణంతో పాటుగా చూస్తూ అంతేకాకుండా దానిలో ఉన్నటువంటి తత్వాన్ని భగవానుడు ఆ విధంగా దానిని ఇంతటి ఉపనిషత్ సారం మధ్యలో ఎందుకు ప్రవేశపెట్టాడు అనే విషయాన్ని మనము ఆ అంశాన్ని కూడా చూద్దాము. ఉపనిషత్తుల్లో కూడా మనకి ఇటువంటి ఒక ప్రెసిడెంట్ కనపడుతుంది. కేనోపనిషత్తులో కొంత దూరం వరకు ఆ అద్వైత తత్వాన్ని ఆత్మతత్వాన్ని బోధించిన తరువాత అప్పుడు దేవతలకు ఏదో కొంచెం గర్వం వచ్చిందని అప్పుడు దేవి వారి ముందు ప్రత్యక్షమయ్యి తన యొక్క స్వరూపాన్ని వారికి చూపిస్తూ వారికి గర్వాన్ని అణంచి ఆ తర్వాత వారికి తన స్వరూపాన్ని చూపించి ఆమెమో వారికి జ్ఞానబోధ చేస్తుంది ఉమా అని ఆ విధంగా మనకు కేనోపనిషత్తులో కనపడుతుంది. కాబట్టి ఈ విశ్వరూప సందర్శనము అనేది ఉంది, కొంచెం ఇటు అటు తేడాలతో ఉన్నది, కానీ భగవద్గీతలో మటుకు చాలా విలక్షణంగా ఉన్నది. సో ఆ విషయాలన్నీ మనం చూద్దాము. ఈ విశ్వరూప సందర్శనం యొక్క ప్రధానమైన తాత్పర్యం ఏమంటే భగవంతుడు అనే దృష్టికోణం సమాజంలో ఉన్న చోట చాలామంది వ్యక్తుల్లో ఉన్నది. 199 మంది భగవంతుని ఆరాధించేటువంటి భక్తులే, కానీ అందరిలో భగవంతుని గురించి ఒక భావన దృఢంగా ఉన్నది. అదేమిటంటే భగవంతుడు పరోక్షుడు, భగవంతుడు ప్రత్యక్షంగా మనకి కానవచ్చే వ్యక్తి వస్తువు కాదు, భగవంతుడు పరోక్షంగా ఉంటాడు, ఎక్కడో దూరంగా ఉంటాడు, ఎక్కడో అంతరిక్షంలో కానీ లేకపోతే ద్యులోకంలో వైకుంఠాది లోకాలలో మనకు కనరాని స్థలంలో దూరంగా ఉంటాడు. ఇది భగవంతుని యందు ఉండేటువంటి పరోక్షత్వము సర్వద్వైతవాదుల యొక్క అభిప్రాయం. సర్వద్వైతవాదులు ఆ విధంగానే దానిని స్వీకరిస్తారు, మనము కూడా అలాగే స్వీకరిస్తాం. మనకేమీ అభ్యంతరం లేదు, ద్వైత భావనతోటే ప్రారంభమవుతుంది. పిల్లవాడు తప్పటడుగులతోటే ఆరంభం చేస్తాడు, కానీ 40 ఏళ్ళు 50 ఏళ్ళు వయసు వచ్చిన వాడు కూడా తప్పటడుగులు వేస్తున్నాడు అనుకోండి, అంటే గ్రోత్ లేదనమాట. ఏ పుట్టినప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉండిపోయాడు అనమాట, దాని అర్థం అది అలా ఉండిపోరాదు. సో ఆరంభం చేసేప్పుడు తప్పటడుగులతో ఆరంభించవచ్చు. అదేవిధంగా పరమేశ్వరుడు అక్కడెక్కడో ఉన్నాడు, శాసిస్తాడు, మనం గనక తేడా చేసినట్లయితే శిక్షిస్తాడు అనేటువంటి భయాన్ని, పరమేశ్వరుని భయాన్ని ప్రధానంగా పరోక్ష రూపేణ, ఎలా అయితే మహారాజు ఉంటాడు ఆయన మనకి కనపడకపోయినా ఆయన యొక్క ఆ దండము
అంటే శిక్ష చేసేటువంటి సామర్థ్యము. అలా అది ఎక్కడికైనా వ్యాపిస్తుంది, ఎవరినైనా కూడా అది పట్టుకోగలుగుతుంది, ఎవరూ తప్పించుకోలేరు. కాబట్టి మహారాజు యొక్క శాసనాన్ని ఉల్లంఘించడానికి వీలు లేదు, అదేవిధంగా పరమేశ్వరుణ్ణి కూడా ఉల్లంఘించడానికి వీలు లేదు అని ఈ విధంగా ప్రతిపాదన చేస్తారు. ధర్మశాస్త్రాలలో పురాణాలలో ఆ విధమైన ప్రతిపాదన దృఢంగా ఉంటుంది. అందరూ ధార్మికవాదులు ద్వైతవాదులు ఆ విధంగానే దానిని స్వీకరిస్తారు, అది అవసరం కూడా. సో కానీ ఉపనిషత్తులలో వేదాంతములో ఈ పరమేశ్వరుని యొక్క భావన ఇంకొంచెం ముందుకు తీసుకువెళ్ళబడుతుంది. పరమేశ్వరుడు అక్కడెక్కడో ఉన్నాడు, జగత్తును సృష్టించాలనుకున్నాడు. ఎలా సృష్టించాడు? కుమ్మరివాడు కుండను సృష్టించాలనుకున్నాడు. ఇది దృష్టాంతం, దీన్ని బట్టి దాన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నం చేయొచ్చు. ఎలా సృష్టించాడు కుండని? మట్టిని తీసుకొచ్చాడు. మట్టిని తీసుకొచ్చి చక్రము కర్ర ఇత్యాది సాధనముల యొక్క సహకారంతో కుండను సృష్టించాడు. అంటే కుండకి మూడు కారణాలు ఉన్నాయి. ఒకటి ఉపాదాన కారణం, దాన్ని తార్కికులు సమవాయ కారణము అంటూ ఉంటారు. చక్రము తిప్పటము, కర్ర, ఇటువంటి కారణాలు సహకారి కారణాలు అనొచ్చు. దాన్ని తార్కికులు అసమవాయ కారణము అని ఏదో అంటూ ఉంటారు, దండభ్రమిహి చక్రభ్రమిహి ఇత్యాది. ఇది కాక నిమిత్త కారణము, అంటే కులాలుడు, ఆయన ఒకరు మనం కుండను తయారు చేయాలని అనుకుని వెళ్ళి తీసుకొచ్చాడు. సో కుండ తయారైందంటే కులాలుడు ఎంత ప్రధానమో మట్టి అంత ప్రధానం. కులాలుడు లేనిదే మట్టి నుంచి కుండ రాదు, మట్టి లేనిదే కులాలుడు కుండను చేయలేడు. సో కుండకి కులాలునకు, మట్టికి కులాలునకు కుండను తయారు చేసే అంశంలో సమమైనటువంటి ప్రాముఖ్యము కలదు. అదేవిధంగా దీన్నే, ఇదే భావాన్ని పరమేశ్వరుడికి అప్లై చేసినట్లయితే, పరమేశ్వరుడు అక్కడెక్కడో ఉండి ఏదో ఒక ఉపాదాన కారణాన్ని స్వీకరించి దానితో జగత్తుని రచించినాడు అన్నట్లయితే, పరమేశ్వరునికి ఎంత ప్రాముఖ్యం ఉంటుందో జగత్తు రచించటానికి ఉపయోగపడినటువంటి పదార్థానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది. అంతేకాకుండా పరమేశ్వరుడు జగత్తును సృష్టించటానికి ఏ పదార్థాన్ని, ఏ ఉపాదానాన్ని, రా మెటీరియల్ని వాడాడో అది ఎక్కడి నుంచి వచ్చింది అని ఒక ప్రశ్న వస్తుంది. తర్వాత పరమేశ్వరుడు ఎక్కడ ఉండి ఈ జగత్తును సృష్టించాడు, సృష్టించడానికి ముందు ఎక్కడ ఉన్నాడు అంటే అన్నారు, లేదా హెవెన్లో ఉన్నాడు, స్వర్గంలో ఉన్నాడు అన్నారు. ఆ స్వర్గం ఎక్కడి నుంచి వచ్చింది? స్వర్గం సృష్టించడానికి ముందు ఎక్కడ ఉన్నాడు అంటే హెల్లో, నరకంలో ఉన్నాడు. ఈ విధంగా ఏదో చెప్తూ ఉంటాడు. బిబ్లికల్ థియాలజీ, ఇదే కాకుండా అదర్ థియాలజీస్ ఆర్ ఆల్సో దేర్. అవన్నీ కూడా చాలా ఏదో ప్రారంభావస్థలో బహుశా బాగానే ఉండొచ్చేమో, తప్పటడుగులు వేసే అవస్థలో, కానీ మనము ఆ స్థాయిని దాటి ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. అంచేతనే వేదాంతం ఏం చెప్పిందంటే, ఘటాన్ని సృష్టించిన విధంగా జగత్తు సృష్టింపబడలేదు, ముందు మీరు ఈ సత్యాన్ని గ్రహించాలి. ఘట సృష్టిని చూసి దీన్ని బట్టే జగత్తు సృష్టింపబడిందనేటువంటి కల్పన, అనుమానము, అంటే ఇన్ఫరెన్స్ని ఉపయోగించి జగత్తుని మనం, జగత్తు యొక్క సృష్టిని గురించి కల్పన చేసేటువంటి ప్రయత్నము అది సరికాదు. ఈ జగత్తు సృష్టికి సంబంధించి శబ్దమే ప్రమాణము. శబ్దము అంటే వేదవాక్యము ప్రమాణము. ఆ ప్రమాణాన్ని బట్టి మనం జగత్ సృష్టిని నిర్ణయం చేయాలి. కానీ మీరు కేవల కల్పన ఆధారంగా నిర్ణయం చేసే ప్రయత్నం చేస్తే, ఆ కల్పన వల్ల వచ్చి సిద్ధించేటువంటి ఈశ్వరుడు అనుమానిక ఈశ్వర అంటారు. అనుమాన ప్రమాణ సాధ్యమైన ఈశ్వరుడు పరోక్ష ఈశ్వరుడు అవుతాడు, తప్పిస్తే ఎన్నటికీ ప్రత్యక్ష ఈశ్వరుడు ఎన్నటికీ కాదాలి. అటువంటి పరోక్షత్వము ఈశ్వరుని యందు స్థిరం చేసిన వాళ్ళం అవుతాం. సో అది వేదము యొక్క తాత్పర్యమునకు విరుద్ధమైనటువంటి విషయం. కాబట్టి పరమేశ్వరుడు తన స్వరూపము నుండియే ఈ జగత్తును సృష్టించి తానే జగద్రూపముగా సాక్షాత్కరించినాడు, ప్రకటమైనాడు. సో దీనినే వ్యాకరణము అంటారు. అంటే మట్టి కుండరూపంగా మారినది, ప్రకటమైనది. బంగారము వివిధ ఆభరణ రూపములలో ప్రకటమైనది. అదేవిధంగా పరమేశ్వరుడు తానే జగద్రూపముగా ప్రకటమైనాడు. శోకామయత బహుశ్యాం ప్రజా ఏయేతి స్వసతపోతప్యత సతపస్తత్వా అని ఈ విధంగా తైత్రీయ ఉపనిషత్తులోనూ, ఇంకా ఇతర ఉపనిషత్తులలోనూ, సర్వత్రా కూడా ఇదే ప్రక్రియ. పరమేశ్వరుడు సంకల్పం చేసినాడు, సంకల్పం చేసినాడు కనుక జగత్తు యొక్క రచనలో ఆయన నిమిత్త కారణమవుతాడు, ఎఫిషియంట్ కాజ్. తానే జగద్రూపముగా మారినాడు కనుక
ఆయనే మెటీరియల్ కాజ్. సో దీన్నే అభిన్న నిమిత్తోపాదాన కారణము అని అంటారు. దీని వలన సిద్ధించినటువంటి సత్యం ఏమంటే, ఇప్పుడు మీకు నేను దృష్టాంతం చెప్తాను చూడండి. మీరు బంగారపు షాప్లోకి వెళ్ళారు. ఈ దృష్టాంతం మనం పలుసార్లు అనుకున్నదే, ఇప్పుడు అయినా ఇంకోసారి గుర్తు చేస్తాను. బంగారపు షాపులో నెక్లెస్ కనపడింది, తర్వాత చూడామణి, తర్వాత కంకణము, ఆ తర్వాత ఇంకొక హారము, కర్ణాభరణము, నాసికాభరణము, ఇలాగ వివిధ ఆభరణాలు కనపడ్డాయి. అయితే అక్కడ వాస్తవం ఏమంటే, దేనిని చూచి మీరు ఆభరణం అనుకుంటున్నారో అది వాస్తవంలో బంగారం తప్ప వేరు కాదు. సో ఏది ఆభరణంగా భాషిస్తోందో అదియే బంగారము. బంగారం చూపించాలనుకోండి, మీకు జ్యువెలర్స్ షాపులోకి తీసుకెళ్ళి బంగారాన్ని చూపించాల్సి వస్తే మీకు ఏం చూపించాలి? ఉన్న ఆభరణాల్లో దేనిని చూపించినా బంగారాన్ని చూపించినట్టే అవుతుంది. ఎందుకంటే ఏ ఆభరణము కూడా బంగారం కంటే భిన్నంగా లేదు. మీకు ఘటాన్ని తీసుకోండి, ఘట జ్ఞానము మీకు కలిగింది అంటే ఐదు ఇంద్రియముల ద్వారా కలుగుతుంది. అన్ని ప్రత్యక్ష జ్ఞానాలు కూడా ఐదు ఇంద్రియాల ద్వారా కలుగుతాయి. కంటితోటి రూపాన్ని చూస్తాము, ముక్కుతోటి దాని యొక్క గంధాన్ని ఆఘ్రాణిస్తాము, ఈ విధంగా ఐదు ఇంద్రియాలు. ఘటాన్ని తీసుకుని మీరు కంటితో చూచే రూపము అది మృత్యు యొక్క రూపమే. ఏ రూపము మీరు ఘటము యొక్క రూపం అనుకుంటున్నారో అది మృత్యు యొక్క రూపమే. ఘటాన్ని తీసుకుని సపోజ్ నాలుకకి ఆ ఘటాన్ని టచ్ చేసి దాని రుచి ఎలా ఉందో మీరు చూశారనుకోండి, మీకు దేని రుచి తెలుస్తుంది? ఆ ఘటము తయారయ్యేటకు వినియోగించిన మృత్యు యొక్క రుచి తెలుస్తుందా, లేకపోతే ఘటము యొక్క రుచి ఏమైనా వేరే ఇంకోటి తెలుస్తుందా? సో ఘటము యొక్క రుచి మృత్యు యొక్క రుచియే. కొత్త కుండ తీసుకొచ్చి దాన్ని ఆఘ్రాణించారనుకోండి, గంధము, ఘటము యొక్క గంధము మృత్యు యొక్క గంధమే. ఘటాన్ని స్పృశించారు, ఇది కోమలంగా ఉంది లేకపోతే కఠినంగా ఉన్నది అని అనుకున్నారు. ఈ కోమలత్వము ఈ కాఠిన్యము దేనివి? మృత్యు యొక్క కోమలత్వము కాఠిన్యమే. కనుక ఘటాన్ని మీరు ఏ ఇంద్రియాలతో చూచి ఇది ఘటము అని నిర్ధారణ చేస్తున్నారో ఆ ఘట ప్రత్యక్షం అంతా కూడా, ఐదు ఇంద్రియముల చేతను స్వీకరింపబడే ఘట ప్రత్యక్షం అంతా కూడా మృత్యుదే. ఘటాన్ని తూకం వేశారనుకోండి, బంగారపు ఆభరణాన్ని తూకం వేస్తాడు బంగారపు షాపు వాడు. మీరు స్టీల్ సామాన్ కొట్టుకు వెళ్ళి మీరేమో గిన్నె ఒకటి సెలెక్ట్ చేస్తారు, ఈ గిన్నె కొందాము అని. వాడు ఆ గిన్నె ధర ఎంత అని అడిగితే తూకం వేస్తాడు గిన్నె. గెరిటి సెలెక్ట్ చేశారనుకోండి, దాన్ని తూకం వేస్తాడు. ఏ గిన్నె అనే ఒక రూపాన్ని ఆధారంగా ధర చెప్పచ్చు కదా? చెప్పడు. గెరిటే అనే ఒక రూపం ఆధారంగా ధర చెప్పచ్చు కదా? చెప్పడు. తూకం వేసి చెప్తాడు. సో దేన్ని తూకం వేస్తున్నాడు? గిన్నెని తూకం వేస్తున్నాడా, గెరిటిని తూకం వేస్తున్నాడా అంటే వాస్తవంలో అతను తూకం వేసేది స్టెయిన్లెస్ స్టీల్ని తూకం వేస్తాడు. కాబట్టి మీరు ఘటాన్ని తూకం వేస్తే దేని తూకం మీకు వస్తుంది? దేని బరువు వస్తుంది? మృత్యు యొక్క బరువు వస్తుంది. కాబట్టి మీరు ఘటము అనే అంశంలో పంచేంద్రియముల ద్వారా లభించే ప్రత్యక్ష జ్ఞానము, అది ప్రతి అంశము కూడా ఆయా ఇంద్రియముల చే గ్రహింపబడే ప్రతి అంశము కూడా అది మృత్యు యొక్క లక్షణమే మీకు గ్రహింపబడుతోంది తప్పిస్తే మరొకటి కాదు. కనుక ఘటము అనేది మృత్యు కంటే భిన్నంగా లేదు, మృత్తే ఘట రూపంగా భాషిస్తోంది. దీన్నే భాష్యకారుల వాక్యంలో అనాలంటే, దేనిని చూచి మీరు ఘటం అనుకుంటున్నారో అది మృత్యు తప్ప మరొకటి కాదు. ఇదే పరిస్థితి జగత్తుకి ఈశ్వరుడికి ఉన్నది. దేనిని చూచి మీరు జగత్తు అనుకుంటున్నారో అది ఈశ్వరుడు తప్ప మరొకటి కాదు. ఈ సత్యాన్ని కనుక గ్రహించినట్లయితే వచ్చేటువంటి పెద్ద మార్పు ఏమంటే, మన దృష్టికోణంలో మార్పు, ఈశ్వరుడు అంటే పరోక్ష, కానీ దేనిని చూచి మీరు జగత్తు అనుకుంటున్నారో అది ఈశ్వరుడు తప్ప మరొకటి కాదు అనే సత్యాన్ని మీరు గ్రహిస్తే ఈశ్వరుడు పరోక్షం కాదు, ఈశ్వరుడు ప్రత్యక్షం అవుతాడు. దీన్నే భాష్యకారులు అంటారు దృశ్యమాత్రే భగవద్బుద్ధి. ఇది భక్తుని లక్షణము. భక్తుడు దృశ్యమాత్రమునందు, అంటే ఏ వస్తువు కంటబడినా ఆ సర్వము కూడా భగవంతుడు అనే బుద్ధి. బంగారపు షాపులోకి వెళ్ళి ఏ ఆభరణము కంటబడినా, కొన్ని బంగారం షాపు కాదు స్టీల్ సామాన్ల కొట్టు మనకు బాగా అలవాట్లో ఉన్నది, స్టీల్ షాపులోకి వెళ్ళి మీరు ఏ వస్తువు చూసినా, ఏ వస్తువు తీసుకున్నా అది స్టెయిన్లెస్ స్టీల్ తప్ప మరి ఒకటి కాదు. ఆ విధంగా దృశ్యమాత్రే భగవద్బుద్ధి. ఈ జగత్తులో మీరు ఏ అంశాన్ని ఏ ఇంద్రియంతో మీరు గ్రహించినా ఆ సర్వము
అంటే చూడబడే సర్వరూపములు, ఆఘ్రాణింపబడే సర్వగంధములు, వినబడే సర్వశబ్దములు. సో ఈ విధంగా సర్వము ఈశ్వరుడు తక్క మరి ఒకటి లేదు. ఈ సత్యాన్ని మనకి వేదాంతము ఈ అభిన్న నిమిత్తోపాదాన కారణము అనే ప్రక్రియలో బోధిస్తుంది. దీన్నే దీన్నే ఒక ఉపనిషద్వాక్యము, సర్వం కల్విదం బ్రహ్మ ఛాందోగ్యంలో. సో సర్వం కల్విదం బ్రహ్మ తజ్జలానితి శాంత ఉపాసీత అని ఛాందోగ్యంలో విస్తారంగా దీన్ని నిరూపణ చేస్తారు. కాబట్టి ఇదం సర్వం, సర్వం అంటే ఇది ఘటము, ఇది పటము, ఇది వస్త్రము, ఇది 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 అని ఇలాగ మీరు జగత్తునంతని వేరువేరు వస్తువుల రూపంగా, ఈ మనిషి ఆ మనిషి, వీడు ఫ్రెండు వీడు శత్రువు, వీడు మిత్రుడు వీడు కావలసిన వాడు, వీడు అక్కర్లేని వాడు, వీళ్ళేమో మనకి తెలుసున్న వాళ్ళు, వీళ్ళు తెలియని వాళ్ళు, వీళ్ళు మనుష్యులు, ఇవి పశువులు, ఇవి క్రిములు, ఇవి కీటకములు అని ఈ విధంగా మీరు జగత్తుని, ప్రాణులని, చేతనములను, జడములను భేద దృష్టితో వేరు వేరు వేరుగా ఏ జగత్తును చూస్తున్నారో దానికంతకీ సర్వం అని నిర్దేశం. స్టీల్ సామాన్ కొట్టుకు వెళ్ళి ఇది గిన్నె, ఇది గరిటె, ఇది స్పూన్, ఇదేమో పెద్దది, ఇది ఇది, ఇది చిన్నది, ఇది కొంచెం విలువైనది, ఇది తక్కువ ఖరీదైనది అని మీరు చూసే మొత్తం భేద జాతమంతా కూడా కేవలము ఏ విధంగా స్టెయిన్లెస్ స్టీల్ మాత్రమే అగుచున్నదో అదేవిధంగా జగత్తులో చూచే సర్వము ఈశ్వరుడే. ఈ సత్యాన్ని మీరు గుర్తించగలిగితే దృశ్యమాత్రే భగవద్బుద్ధి అనే ఈ దృష్టికోణం కనుక ఉన్నట్లయితే ఈశ్వరుడు, పరోక్ష ఈశ్వరుణ్ణి మనం పిలక పట్టుకుని తీసుకొచ్చి మన ముందు ప్రత్యక్షం చేసుకున్నట్టు అవుతుంది. ఈశ్వరుని యొక్క యథార్థ రూపము ఇది, ఏ విశ్వరూపము అంటే ఇది విశ్వరూపం. సర్వం కల్విదం బ్రహ్మ అనేది ఒక రూపం. తర్వాత ఇంకొక చిన్న విషయం ఏమంటే, సర్వము బ్రహ్మ అయినప్పుడు మీరేమవుతారు? ఇప్పుడు ఇది ఎలా ఉందంటే, ఎవ్రీథింగ్ ఈజ్ ఈశ్వర ఎక్సెప్ట్ మీ అంటే అది ఎంత అసందర్భంగా ఉందో చూడండి. నేను తప్ప మిగిలినంతా ఈశ్వరుడు అవ్వాల్సి ఉంటుంది. నేనంటే ఏమిటి? ఈ విషయం నేను మీకు విశ్వరూప సందర్శన యోగంలో ముందు కొంత నేను వివరిస్తాను. కాబట్టి ప్రస్తుతానికి ఇంత మాత్రం తీసుకుందాము. సర్వము ఈశ్వరుడే అయినప్పుడు నేను ఆ సర్వంలో ఉంటానా ఉండనా? ఉంటాను అనుకుంటే అది తెలివితేటలతోటి ఉన్న నిర్ణయం. లేను అనుకుంటే, నేను తప్ప మిగిలినది సర్వము ఈశ్వరుడు అనుకుంటే అది భయహేతు అయ్యేటువంటి నిర్ణయం. కాబట్టి ఈ విషయాన్ని కూడా ముందు ముందు మనం చూద్దాము. కాబట్టి ముఖ్యంగా ఈ విశ్వరూప సందర్శన యోగంలో మనము తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, సర్వాత్మభావము, సర్వము పరమేశ్వరుడే అనే భావము. ఆత్మభావం దగ్గరికి తర్వాత వద్దాము. తర్వాత దృశ్యమాత్రే ఈశ్వర బుద్ధి, ఇది ఒకటి. ఇంకొకటి కూడా మీరు జాగ్రత్తగా పరిశీలించండి. జగత్తులో ఈశ్వరుడు అనగానే అనేక రకముల కల్పనలు, ధారణలు మానవుల్లో ఉన్నాయి. తప్పు లేదు, సమాజం యొక్క పరిస్థితి అలా ఉంటుంది. ముఖ్యంగా హిందూ ధర్మము, ఇది డెమోక్రాటిక్ రిలిజియన్. ఈ రిలిజియన్ ఎలాంటిదంటే, ఎంత విడ్డూరమైన రిలిజియన్ అంటే, దీంట్లో ప్రతి వ్యక్తి తనకు నచ్చిన సాధనని స్వీకరించడానికి స్వాతంత్ర్యం ఉన్నది. ఒకసారి నేను హృషికేశ్లో ఏదో వెస్టర్న్ యూరోపియన్స్, అమెరికన్స్ వాళ్ళు, కెనడా వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి వర్క్షాప్ ఏదో కండక్ట్ చేయమని నన్ను పూజ్య స్వామీజీ ఆదేశిస్తే నేను కండక్ట్ చేసినప్పుడు వాళ్ళు నన్ను ప్రశ్న వేశారు. మేము ఇలాగ అనేక క్షేత్రాలని తిరిగాము, ఓ చోట ఆరాధించిన దేవుడు ఇంకో చోట ఆరాధింపబడ్డు, ఏమిటి వైవిధ్యం, ఏమిటి ఇంతటి డైవర్సిటీ, ఇలా ఉండటానికి కారణం ఏమిటి, వాట్ ఈస్ ది రీజన్ ఫర్ ఇట్, ఈజ్ ఇట్ నాట్ ఎ బ్యాడ్ పాయింట్ ఇన్ ఇట్ అని అడిగారు వాళ్ళు. అడిగిన వాళ్ళు అమెరికన్స్, కెనడియన్స్. అప్పుడు నేను వాళ్ళకు దృష్టాంతం చెప్పాను. ఏమనంటే, ఇప్పుడు ఒక మనిషి సే వాషింగ్టన్ వెళ్ళాడు అనుకోండి, విమానాశ్రయం నుంచి బయటికి రాగానే ఏ హోటల్కి వెళ్ళాలి మకాన్ చేయడానికి అంటే ఏ రకమైన రెస్ట్రిక్షను లేదు, అనేక హోటల్స్ ఉంటాయి, తనకి నచ్చిన హోటల్కి వెళ్ళచ్చు. ఎలా వెళ్ళాలి, కారులో వెళ్ళాలా, ట్యాక్సీలో వెళ్ళాలా అనే విషయంలో అతనికి తాను నచ్చిన సాధనాన్ని వినియోగించుకుని వెళ్ళవచ్చు. ఏ రకమైన ఆహారం తినాలి అనే దాంట్లో అతను తనకి నచ్చినటువంటి ఆహారాన్ని మెనూ కార్డు ఇస్తారు, సెలెక్ట్ చేసుకుని తినవచ్చు. ఏ విధమైన పానీయాన్ని తాగాలి అనే అంశంలో తనకు నచ్చిన పానీయాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఏదైనా తనకి నచ్చింది చేయొచ్చు. కమ్యూనిజం బాగా దృఢంగా ఉన్న రోజుల్లో మీరు రష్యా మాస్కో వెళ్ళారనుకోండి, దానికి ఐరన్ కర్టెన్ అని ఉండేది ఆ రోజుల్లో. ఐరన్ కర్టెన్ అంటే అక్కడ పరిస్థితి ఏమిటో మనకి తెలియదు అన్నట్టుగా ఉండేది. మీరు అందరూ ఎరుగున్న సంగతే, ఈ మధ్యకాలంలో అదంతా కొలాప్స్ అయిపోయింది. మాస్కో వెళ్ళారనుకోండి ఐరన్ కర్టెన్ డేస్లో,
మీరు ఎలా ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ మకాం చేయాలన్నది గవర్నమెంట్ నిర్ణయిస్తుంది, ఆ మకాం వెళ్ళే స్థానానికి ఎలా వెళ్ళాలన్నది గవర్నమెంట్ నిర్ణయిస్తుంది, అక్కడ మీరేం భోజనం చేయాలన్నది గవర్నమెంట్ నిర్ణయిస్తుంది. మీ స్వాతంత్ర్యం ఏమీ లేదు, మీకు పెట్టిన భోజనం చేయాలి, మీకు పెట్టిన ఇచ్చిన రూమ్లో మకాం చేయాలి. సో మీరు ఎక్కడికి వెళ్ళాలో, ఏ ఏ ప్రదేశాలు చూడాలో, టూరిస్ట్గా కానీ లేకపోతే మరో చోట కానీ, అన్నీ ప్రభుత్వం చెప్పిన విధంగా మీరు చేయాల్సి ఉంటుంది. మీకు ఏ ఛాయిస్ ఉండదు, అన్నీ ఫిక్స్ అయి ఉంటాయి. ఆ మనిషి మాస్కోలో దిగినప్పటి నుంచి మళ్ళీ విమానం ఎక్కి మాస్కో నుంచి బయటకు వచ్చేసేదాకా ఒక గవర్నమెంట్ ఏజెంట్ వాడు వెనకాల ఉండి అన్ని ఆ గవర్నమెంట్ ప్రోటోకాల్ ప్రకారం చేసి పంపించేస్తాడు. ఇంకా మీకు ఛాయిస్ ఉండదు. ఈ రెండింట్లో మీకు ఏది నచ్చుతుందని అడిగాను వాళ్ళని. వాళ్ళు అమెరికన్స్ కదా, అవే అది మాకు నచ్చదు, ఇదే నచ్చుతుంది అన్నారు. మా ధర్మం కూడా అటువంటిది. వన్ బుక్, వన్ ప్రాఫెట్, వన్ టీచింగ్, వన్ వే ఆఫ్ వర్షిప్, వన్ ప్రేయర్, అన్ని వన్ వన్ వన్. దట్ ఈస్ హౌ దిస్ ఆల్ దీస్ రిలిజియన్స్ ఆర్ గోయింగ్. అదేదో గ్రేట్ పాయింట్ అన్నట్టుగా వాళ్ళు అనుకుంటారు, కానీ వాస్తవంలో హిందూయిజంలో, హిందూ ధర్మా దగ్గరకు వచ్చేప్పటికి ఇక్కడ 33 కోట్ల దేవతలు ఉన్నారు. తర్వాత ఎన్ని గ్రంథాలు ఉన్నాయంటే ఒక లైబ్రరీ నిండా పెట్టదగ్గని గ్రంథాలు ఉన్నాయి. వన్ బుక్ కాదు, మిలియన్స్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి. ఏ పుస్తకాన్ని తీసుకున్నా మీకు అదే ధర్మం మనకు అందివ్వబడుతుంది. తర్వాత వన్ ప్రాఫెట్, వన్ టీచర్ కాదు, ఏ గెలాక్సీ ఆఫ్ టీచర్స్ ఉన్నారు. సో ఇది దీన్నే ఏమంటారంటే విశ్వరూపము అని అంటారు. అంటే ఇప్పుడు మీరు బంగారం షాపులోకి వెళ్ళారు, బంగారము ఏ రూపంలో ఉంటుంది అని అడిగారు అనుకోండి. మోస్ట్ మోడర్న్ బంగారపు షాపులో ఎన్ని రకాల ఫ్యాషన్స్ ఉన్నాయో తెలుసునండి. అమెరికన్ మోడల్ ఆఫ్ ఆభరణాలు, ఈ రకం మోడల్ ఆభరణాలు చూస్తే మిలియన్ టైప్స్ ఆఫ్ ఫ్యాషన్స్ ఉన్నాయి. స్టీల్ సామాన్ కొట్లోకి వెళ్ళారు, స్టీల్ ఏ రూపంలో ఉంటుంది అని అడిగితే ఏం సమాధానం చెప్తారు? స్టీల్ ఏ రూపంలో ఉండదు అని అడగాల్సి వస్తుంది. ఎందుకంటే ఎన్ని రూపాలు ఆ కొట్లో ఉంటాయో, బంగారపు కొట్టు కానీ స్టీల్ సామాన్ కొట్టు కానీ, అన్ని రూపాలు స్టీలు యొక్క రూపాలే, బంగారం యొక్క రూపములే. అంటే ఇది ఎలా సాధ్యమవుతుంది? భగవంతుడికి సపోజ్ ఒక రూపం ఉందనుకోండి, ఒక రూపం ఉన్నట్లయితే భగవంతుడికి ఒక్క రూపమే ఉంటుంది, రెండో రూపం ఉండడానికి ఛాన్స్ లేదు. భగవంతుడు కనుక స్వరూపుడైనట్లయితే ఆ ఒక్క రూపమే ఉంటుంది, ఇంకో రూపం ఉండే అవకాశమే లేదు. మీరు వేషాలు వేసి మేకప్లు చేసి ఆ రూపానికి ఏదో కొద్దో గొప్ప మార్పులు చేసామని అనుకున్నా, బట్ బేసికల్గా మీకు ఏ రూపం ఉందో ఆ రూపం మాత్రం మీకు పోదు, ఏదో ఒక రూపమే ఉంటుంది. అంచేతనే మనందరికీ ఏదో ఒక్క రూపమే ఉంటుంది, ఎందుకంటే ఉన్న రూపం ఏదో అదే ఉంటుంది, రెండో రూపంలోకి వెళ్ళే అవకాశమే లేదు. కానీ భగవంతుడు చైతన్య, శుద్ధ చైతన్య స్వరూపుడు కనుక ఆయనకంటూ ఏ రూపము లేదు కనుక సర్వ రూపములు ఆయన రూపములో అంతర్గతమైపోతాయి, అన్ని రూపములు ఆయనవే. అందుగురించి మొత్తం విశ్వమంతా కూడా ఆయన రూపమే, జగత్తంతా కూడా ఆయన రూపమే. జగత్తులో ఉన్నటువంటి ఘటపటాది జడ వస్తువులు, క్రిమి కీటకాదులు, మానవులు, సర్వ చేతన వస్తువులు, ఈ విధంగా జగత్తులో ఏ వస్తువు ఏది కలదో ఈ సర్వము ఆయన రూపమే. అందుగురించే భగవాను ఒక వరాహ రూపంలో మనం కొలుస్తాము. వరాహము అంటే అది ఒక అపవిత్రమైన వస్తువుగా మనం అనుకోవచ్చు, కానీ వరాహం కూడా భగవంతుడు స్వీకరించిన రూపమే, మత్స్యము భగవంతుని చేత స్వీకరింపబడిన రూపమే. ఈ విధంగా సింబాలిక్గా మీకు కొన్ని రూపాలు కనపడతాయి. నృసింహ రూపము, హయగ్రీవ రూపము, ఏ రూపము భగవానుడిది కాదు, అన్ని రూపములు భగవానుడి. అంచేతనే సర్వరూపములు తాను అయినవాడు, కానీ తనకంటూ ఒక స్థిరమైనటువంటి రూపము లేనివాడు, సర్వము తాను అయినటువంటి ఆ భగవంతుని యొక్క స్వరూపాన్ని మనము ఈ అధ్యాయంలో దర్శించగలుగుతాము. అంచేతన దీనికి విశ్వరూప సందర్శన యోగము అని అంటారు. మనం ఈ విస్తారంగా చూద్దాము. భాష్యకారులు అంటారు భగవతః విభూతయః ఉక్తాః. పరమేశ్వరుడు ఎక్కడ ఉన్నాడు, నేను పరమేశ్వరుని ఆరాధిద్దామనుకుంటున్నాను ఎక్కడున్నాడు? నేను ఇందాక ఓ మాట అన్నాను, లోకంలో కల్పనలు ధారణలు వివిధంగా ఉన్నాయి. ఎందుకంటే మనది డెమోక్రాటిక్ రిలిజియన్ అవడం చేత అనేక కల్పనలకి ధారణలకి అవకాశం ఉన్నది. సో సమాజంలో భగవంతుడిని ఆరాధించేటువంటి భక్తులందరిలో ప్రధానంగా కానవచ్చేటువంటి ఒకనొక కల్పన ఉన్నది. ఏమిటంటే అది భగవత్ సాక్షాత్కారము అనేది, అది ఒక ఈవెంట్, అది ఒక ఘటన. ఎలాగంటే ఇప్పుడు వివాహం ఉందనుకోండి, వివాహం అనేది మీరు ముహూర్తం పెట్టుకుని ఆ ముహూర్తానికి ఆ వివాహాన్ని చేస్తారు. లేకపోతే దేవుని యొక్క కుంభాభిషేకము, దేవాలయ నిర్మాణం చేసి కుంభాభిషేకం చేయాలి, ఒక ముహూర్తం పెట్టుకుని ఆ ముహూర్తానికి కుంభాభిషేకం చేస్తారు. ఇవన్నీ వివాహము, కుంభాభిషేకము, యజ్ఞము, ఇవన్నీ కూడా ఈవెంట్స్, అంటే అవి ఘటనలు.
ఘటన అనేప్పటికీ దానికి ఒక ముహూర్తం ఉంటుంది. మనం పెట్టిన ముహూర్తం కావచ్చు, లేదా దేవుడు పెట్టిన ముహూర్తం కావచ్చు, మొత్తానికి ఒక ముహూర్తం ఉంటుంది. ఓ సమయంలో ఘటన అనేది జరుగుతుంది. కానీ భగవత్ సాక్షాత్కారము అనేది ఘటన కాదు. ముందు మీరు ఆ సత్యాన్ని గ్రహించాలి. భగవత్ సాక్షాత్కారం ఘటన అనుకున్నట్లయితే దాంట్లో మొత్తం శాస్త్రము యొక్క స్వరూపము అంతా కూడా గడబిడైపోతుంది. అది సరికాదు. ఆ రకమైన దృష్టికోణం సరికాదు. భగవత్ సాక్షాత్కారం ఘటన కాదు, అది ఇట్స్ నాట్ ఎన్ ఈవెంట్. కనుక అదేదో ఒక మిస్టిక్ ఎక్స్పీరియన్స్ స్వరూపంగా, అంటే మీరు అలాగ ధ్యానంలో ఉన్నప్పుడు ఏదో అవుతుంది, సంథింగ్ విల్ హ్యాపెన్, సమ్ కెమిస్ట్రీ విల్ చేంజ్ ఇన్ ది మైండ్, దాంతో సడన్గా ఒక ఎక్స్పీరియన్స్ వచ్చి మీకు భగవంతుడు సాక్షాత్కరిస్తాడు. ఈ విధంగా ప్రతిపాదన చేస్తారు. కానీ వాస్తవంలో అది భగవంతుని యొక్క యథార్థ స్వరూపం అది కాదు. భగవంతుని యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకోవాల్సిన విధానం కూడా అది కాదు. కనుక ఒక మహాత్ముడు, స్వామి అఖండానందజీ చెప్పారు ఈ మాట, ఆయన దగ్గరకి తరచుగా వచ్చేటువంటి ఒక మహాత్ముడు ఓ రోజు వచ్చి, స్వామీజీ నాకు నిన్న రాత్రి భగవత్ సాక్షాత్కారం అయింది అంటారు. ఏమిటి అయింది అంటే, నేను కూర్చుని తపస్సు చేస్తున్నటువంటి గుహలో సడన్గా ఒక్కసారిగా కాంతి అంతా నిండిపోయింది, ఆ కాంతి నాకు భగవంతునిగా నేను భావిస్తున్నాను, అదే భగవత్ సాక్షాత్కారం అయింది అంటారు. అంటే ఆయన అంటారు, సరే దాన్ని ఆ రకంగా అంగీకరించనవచ్చు, కానీ యథార్థమైన అది ఔపచారికమైన భగవత్ సాక్షాత్కారం అనాల్సి వస్తుంది. తప్పిస్తే యథార్థమైనటువంటి భగవత్ సాక్షాత్కారంగా మనం స్వీకరించడానికి వీర్లేదు. ఎందుకంటే భగవంతుడు దృశ్య రూపంగా భాషించడు. భగవంతుడు సాక్షాత్కరించాలంటే ఆత్మరూపంగానే సాక్షాత్కరించాలి, కానీ ఆ విధంగా దృశ్యంలాగా ఒక ఫ్లాష్ లాగా ఒక మెరుపులాగా భగవంతుడు భాషించడానికి వీర్లేదు అని చెప్పి అంటారు. ఆయన ఇలాంటి భ్రాంతులు చాలా కలుగుతూ ఉంటాయి, నువ్వు వాటికి ఏం కంగారు పడకు, నువ్వు సాధన చేస్తూ ఉండు అని సలహా చెప్తారు. కాబట్టి భగవత్ సాక్షాత్కారము అనే దాని విషయంలో అటువంటి కల్పన సాధారణంగా సర్వజనుల్లో ఉంటుంది. అందుగురించే వాళ్ళు ఏమని మనకి చెప్తారంటే, ఫలానా వారు తపస్సు చేశారు, భగవంతుని సాక్షాత్కరించుకున్నారు అని చెప్తూ ఉంటారు. అది మనకి పురాణాల్లో కథల్లో కూడా ఆ విధంగా మనకు అనేక గాథలు వినపడతాయి. దాంతో ఈ దృష్టికోణం చాలా దృఢంగా బలంగా ఉంటుంది. కానీ వేదాంతంలోనూ గీతలోనూ ఉపనిషత్తులలోనూ ప్రతిపాదింపబడేటువంటి భగవత్ సాక్షాత్కారము అట్టిది కాదని మనకి ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇక్కడ భగవత్ సాక్షాత్కారం అనేది ఒక ఘటన కాదు. ఆ విషయాన్ని కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఒక ఘటనారూపమైన భగవత్ సాక్షాత్కారము అది మనలో తరువాతి కాలంలో నిరుత్సాహాన్ని నిస్పృహని మాత్రమే మిగులుస్తుంది. ఎందుకంటే భగవంతుడు అలా కనపడ్డాడు నాకు, మళ్ళీ ఇప్పుడు కనపడలేదు అనేటువంటి ఒక దుఃఖాన్ని మాత్రమే మిగులుస్తుంది. తప్పిస్తే మళ్ళీ ఎప్పుడు కనపడతాడో తెలియదు, మళ్ళీ కనపడాలంటే ఏం చేయాలి అని ఇటువంటి ఇబ్బందులకే దారితీస్తుంది. తప్పిస్తే భగవంతుడు సాక్షాత్కరించినాడు అనే నేను పూర్ణుడను, నేను ఆత్మరూపంగా పరమేశ్వర చైతన్యమే కలదు, నాలో ఏ రకమైనటువంటి పరిచ్ఛిన్నత లేదు అనే పూర్ణత్వ భావన, అనే పూర్ణత్వ దృష్టి లేక సాక్షాత్కారము, ఆ పరిపూర్ణత, ఆ కృతకృత్యత, కృతార్థత, జీవన్ముక్తి అనేటువంటిది ఏదైతే కలదో అది కేవలము జ్ఞానరూపంగా సిద్ధించవలసినదే కానీ ఘటనారూపంగా సిద్ధించవలసినది కాదు. ఈ సత్యాన్ని మనకి ఈ అధ్యాయం చాలా చక్కగా డ్రామాటిక్గా మన ముందు ప్రజెంట్ చేయబోతోంది. ఎందుకంటే అర్జునుడికి విశ్వరూప సందర్శన యోగం విశ్వరూప సందర్శనం అయిందే తప్పిస్తే, ఒక ఘటనారూపంగా అయిందే తప్పిస్తే, వానికి ఉన్న సందేహాలు అలాగే ఉన్నాయి. ఇంకా వాడికి చేయాల్సిన జ్ఞానబోధంతా మిగిలే ఉన్నది నిజానికి. వాస్తవంలో 12-13 అధ్యాయాల్లో చేసినంతటి జ్ఞానబోధ ఎంత గంభీరమైనటువంటి వేదాంతమంతా కూడా 12-13 అధ్యాయాల్లో వెళ్ళిపోతుంది. సాధనా మార్గం అనండి లేకపోతే తత్వం అనండి, ఏ విధంగా చూసినా కూడా ఇంకా చేయవలసినటువంటి జ్ఞానబోధంతా మిగిలే ఉన్నది. ఇదంతా విశ్వరూప సందర్శన యోగం తర్వాతే వస్తుంది. కాబట్టి విశ్వరూప సందర్శనం అన్నది ఒక ఘటనాత్మకమైనటువంటి భగవత్ సాక్షాత్కారము, ఔపచారికమైన సాక్షాత్కారమే కానీ పూర్ణమైన యథార్థమైన ఆత్మరూపమైన సాక్షాత్కారము కాదు. కనుక దిస్ టైప్ ఆఫ్ మిస్టిక్ ఎక్స్పీరియన్సెస్కి వాటికి ఉండేటువంటి విలువ వాటికి ఉన్నది, కానీ అవియే సర్వస్వము అని భావించుట, అదే ఫైనల్ వర్డ్ ఆన్ ది సబ్జెక్ట్ మ్యాటర్ అని అనుకోవటము సరికాదు. ఆ విషయం కూడా మనకి అధ్యాయంలో బాగా దృఢంగా నిరూపింపబడుతుంది. సో శంకరులు అంటారు, 10వ అధ్యాయంలో భగవానుని విభూతులు చెప్పబడినవి. అర్జునుడు అంటాడు, హే పరమేశ్వర, నేను నిన్ను ధ్యానించాలి అనుకుంటున్నాను, సో ఏ రూపములలో నిన్ను ధ్యానించవలను, కేషు కేషు చ భావేషు ఆ చింత్యోసి భగవన్మయ అని ప్రశ్నిస్తాడు 10వ అధ్యాయంలో. ఎందుకంటే భగవంతుణ్ణి ధ్యానించటము తద్వారా అంతఃకరణమునందు ఉన్నటువంటి మాలిన్యములను నిర్మూలించుకునుట,
అంతఃకరణము ఉండేటువంటి విక్షేప దోషాన్ని తగ్గించుకునుట. ఈ ప్రయత్నంలో భగవద్ ధ్యానము అనేది మెడిటేషన్ చాలా ఇంపార్టెంట్, దానికి చాలా ప్రాధాన్యము కలదు. ఆ దృష్ట్యా అర్జునుడు ఆ విధంగా ప్రశ్నిస్తే శ్రీకృష్ణుడు చెప్పినటువంటి సమాధానం ఏమంటే, అహం ఆత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత, నీవు నన్ను ధ్యానించాలనుకుంటున్నావు కనుక నేను ఆత్మరూపుడనై సర్వ ప్రాణుల హృదయాల్లో ఉన్నాను, నీ హృదయంలో కూడా ఉన్నాను, నీవు అక్కడ ధ్యానించవచ్చు. అహం ఆదిశ్చ భూతానాం మధ్య అంత ఏవచ. కాబట్టి ఈ జగత్తు యొక్క ఆది మధ్యాంతములకు అధిష్టానంగా ఉండేటువంటి మూల ధాతువును నేనే అని అక్కడ, అది పరమేశ్వరుని యొక్క యథార్థమైన విశ్వరూపం. ఎందుకంటే ఇప్పుడు అహం ఆదిశ్చ మధ్యశ్చ అంతశ్చ అని భగవానుడు చెప్పినప్పుడు చాలా చాలా టెక్నికల్లీ చాలా వండర్ఫుల్ స్టేట్మెంట్ అది. మీరు గమనించండి, ఘటం ఉన్నది, ఘటము యొక్క ఆదిలో ఏది ఉన్నది అంటే మృత్తు ఉన్నది, ఘటము యొక్క స్థితి కాలంలో ఏమున్నది మృత్తే ఉన్నది. ఇందాక మీకు చెప్పాను ఐదు ఇంద్రియముల చేత ప్రత్యక్షమై ఘటం ప్రత్యక్షం అవుతుందని మీరు అనుకుంటున్నారు, కానీ వాస్తవంలో ఆయా ఇంద్రియముల చేతను గ్రహింపబడేటువంటి అంశము మృత్యు యొక్క అంశమే. కాబట్టి ఘట మధ్యకాలంలో ఏముంది, ఘటమే ఉన్నది. ఘటము పగిలిన తర్వాత ఏమున్నది, మృత్యే ఉన్నది. మధ్యకాలంలో మృత్యు ఉన్నది, అంతమునందు కూడా మృత్యే ఉన్నది. సో అయితే ఇక్కడ మీమాంస ఏమిటంటే, ఆది అంతాలలో ఉన్నది మృత్యే, దాంట్లో ఎవరికి సందేహం లేదు, మధ్యలో ఉన్నదాని దగ్గరే సందేహం. ఆదిలో బంగారం ఉంది, అంతంలో బంగారం ఉంది, మధ్యలో నెక్లెస్ ఉందని అనుకోవడంలోనే ప్రమాదం వస్తూ ఉంటుంది. సో మధ్యలో ఏముంది అంటే ఘటం ఉన్నది, ఆది అంతములలో మృత్తున్నది అని అందరికీ తెలుసున్న విషయం. భగవానుడు ఏమంటాడంటే, ఆది అంతములలోనే మాత్రమే కాకుండా మధ్యలో కూడా నేనే ఉన్నాను, అహం ఆదిశ్చ మధ్యంచ భూతానాం అంతః ఏవచ. ఇప్పుడు ఏమైంది అక్కడికి అంటే ఘటం ఏమైనట్టు అక్కడికి, ఆదిలో మృత్తున్నది, అంతంలో మృత్తున్నది, మధ్యలో కూడా మృత్యే ఉన్నది అంటే మరి మధ్యలో ఉన్న ఘటం మాట ఏమిటి? ఘటము మృత్యుయందు భాషించినది, ఉండటం వేరు కనపడడం వేరు, దృశ్యతే జాయతే అని రెండు ఉన్నాయి. ఇప్పుడు సినిమాతో తెర మీద అంతకు ముందు దాకా ఏమీ లేదు, మనుషులు ఎవళ్ళు లేరు, హీరో లేడు తెర మీద, సడన్గా హీరో ఉన్నాడు అంటే ఇప్పుడు హీరో జాయతే అనే పదంతో చెప్తారా లేకపోతే దృశ్యతే అని అంటారా? జాయతే అంటే పుట్టడం, దృశ్యతే అంటే కనపడడం. సో సినిమా తెర మీద హీరోని జాయతే అంటారా దృశ్యతే అంటారా? జాయతే అని అనరాదు, జాయతే అంటే తప్పది, దృశ్యతే అని అనాల్సి ఉంటుంది. కాదు, మేము జాయతే అని మీరు అంటే అది తప్పు అవుతుంది కదా, ఎలా కరెక్ట్ ఎలా అవుతుంది? అదేవిధంగా ఘటము జాయతే అని అంటే తప్పది, తార్కికులు ఘటహ జాయతే అంటారు, తప్పది, అది సరికాదు, ఘటహ దృశ్యతే వా నటు జాయతే. సో మధ్యలో ఘటం కనబడుతోంది, ఉన్నది ఏది కనపడుతోందో అదే ఉన్నది అనే నిర్ణయం ఏం లేదు. ఒకప్పుడు కనబడేది ఉండొచ్చు, ఇంకొకప్పుడు కనబడేది ఉండకుండా మరొకటి ఉండొచ్చు. తాడును చూసి పాము అనుకుంటారు, అక్కడ పాము ఉన్నదా లేకపోతే మరొకటి ఉందా? కాబట్టి ఘటము విషయంలో కూడా ఉన్నది మృత్తే, ఘటం మాత్రం కనబడుతోంది, కనుక ఉన్నది మృత్తే. కాబట్టి మూడు కాలముల యందు ఉన్నది మృత్తే. అదావంతే చే ఎన్నాస్తి మధ్యేపి తత్తథా అని గౌడపాద కారికుల్లో గౌడపాదులు చెప్తారు. కాబట్టి ఘటం ఏమైనది, మిథ్య అయినది. కాబట్టి ఉన్నది ఏమిటి, మృత్తే. బంగారపు షాపులో ఆభరణాలన్నీ ఏమవుతాయి, మిథ్య అవుతాయి. ఉన్నది ఏమవుతుంది, బంగారమే అవుతుంది. ఇప్పుడు నెక్లెస్ ఉంది, నెక్లెస్ బంగారమే అని తెలుసుకోవాలంటే ఏం చేయాలి? నెక్లెస్ని కరిగించేసి ముద్ద చేసేసి లేకపోతే కొట్టేసి పౌడర్ చేసేసి ఏదైనా చేయాలా? నెక్లెస్ నెక్లెస్గా ఉండగానే దానిలో ఏ మార్పులు చేయక్కర్లేకుండగా నెక్లెస్ని బంగారము అని గ్రహించవచ్చు. కాగ్నిషన్ తెలుసుకోవటమే, అది నెక్లెస్ అనేది మిథ్య, బంగారమే వస్తువు అనే సత్యం తెలుసుకుంటే సరిపడుతుంది. నెక్లెస్ని మీరు కరిగించేయక్కర్లేదు, చెరిపోయినక్కర్లేదు, ముద్ద చేసేయక్కర్లేదు, పౌడర్ చేయనక్కర్లేదు, అలాగే ఘటాన్ని పగలగొట్టేయక్కర్లేదు మృత్యుని తెలుసుకోవటానికి. ఘటం ఘటంగా ఉండగానే మీరు మృత్యుని తెలుసుకుందుకు అవకాశం ఏమిటి, కేవలము మీ ధారణలో మార్పు రావాల్సి ఉంటుంది అంతే. అసత్య దర్శనం నుండి సత్య దర్శనానికి దర్శనాల్లో మార్పు తీసుకురావాల్సిందే, కానీ బాహ్య వస్తువునందు ఏ రకమైనటువంటి మార్పుల్ని తీసుకురావాల్సినటువంటి అవసరం లేదు. అదేవిధంగా జగత్తు ఉన్నది ఉన్నట్లుగా ఉండగా, జగత్తులో ఏ రకమైన మ్యానిపులేషన్స్, మార్పులు, చేర్పులు మీరేమీ చేయనక్కర్లేదు, ఉన్న జగత్తు ఉన్నట్టుగా ఉంది. ఉండగా అది ఏమి అంటే, ఆది యందు అది ఏదో, అంతమునందు ఇది ఏదో, అదే మధ్యలో కూడా అవుతుంది కనుక జగత్తు పరమేశ్వరుడే. ఆ పరమేశ్వర శుద్ధ చైతన్యమే, సచ్చిదానంద ఘన ధాతువే జగద్రూపముగా భాషించుతున్నది. అదియే నీ ఆత్మరూపము కూడా, నీవు దాన్ని ఆ విధంగా ఉపాసన చెయ్యి అని చెప్పాడు ఆయన.
సర్వం ఖల్విదం బ్రహ్మ చెప్తే అర్జునుడికి ఏమైందంటే అంతటి అధికార సంపద లేదు అర్జునుడు. కాబట్టి అతను ఆ విధంగా ఉపాసన చేసేటువంటి యోగ్యత అతనికి లేదనే సత్యాన్ని గ్రహించి భగవానుడు ఏం చేశాడంటే 72 విభూతులు చెప్పాడు. సో ప్రస్తుతంలో ప్రారంభంలో ఈ 72 విభూతుల్లోనూ నన్ను ధ్యానం చెయ్యి. ఈ 72 విభూతులు మీరు చూడండి, మీరు రోడ్డు మీదకి వెళ్ళి నేల భూమిని చూస్తే అది భగవానుడు, గామావిశ్చిత భూతాన్ని సూర్యుడి కేసు చూస్తే భగవానుడు, చంద్రుడి కేసు చూస్తే భగవానుడు, ఆకాశం కేసు చూస్తే భగవానుడు. భగవానుడు లేని స్థలం ఎక్కడ ఉన్నది ఆ విభూతుల్ని మీరు చూసినట్లయితే వాయువు భగవానుడు. సో ఈ విధంగా సర్వ పదార్థములు భగవద్బుద్ధి కలిగించే విధంగా 72 విభూతుల్ని చెప్పి ఆ విధంగా ఒక సర్వాత్మభావాన్ని దృశ్యమాత్రే భగవద్బుద్ధిని మనకి 10వ అధ్యాయంలో భగవానుడు చాలా చక్కగా నిరూపణ చేసి ఉన్నాడు. దానిని భాష్యకారులు గుర్తు చేస్తూ అంటారు భగవతః విభూతయః ఉక్తా 10వ అధ్యాయం. ఈ విభూతుల్ని చెప్పిన తర్వాత ఆయన ఇంకో మాట చెప్పాడు, అన్ని విభూతులలోకి బాగా గొప్ప విభూతి ఒకటి ఉన్నది. ఆ విభూతి ఏమిటంటే జీవుడే, జీవస్వరూపమే. ఇప్పుడు సూర్యుడు ఏ విధంగా అయితే మనం పొందే ప్రతి కాంతి కిరణమునకు ఆధారము అలంబనమై ఉన్నాడు, సూర్యుడు లేందే ఏ కాంతి లేదు. మనం రాత్రిపూట ఏదో ఎలక్ట్రిసిటీ కాంతిని పొందుతున్నామని అనుకున్నా వాస్తవంలో మనము పొందేటువంటి ప్రతి కాంతి కణము లేక కిరణము సూర్య భగవాను నుంచి ఆవిర్భవించినదే. సో అదేవిధంగా ప్రతి చైతన్యము, ప్రతి హృదయములో భాషించే ప్రతి చైతన్యము అది ఈశ్వర స్వరూపమే. ఈశ్వరుడే చైతన్యాత్మకంగా భాషిస్తున్నాడు. సో మన ఇంట్లో బల్బులో, చిన్న బల్బులో, పెద్ద బల్బులో, ఎలక్ట్రిసిటీ రిఫ్రిజిరేటర్లో, హీటర్లో, ఒక ఎయిర్ కండిషనర్లో, ఇలాగ వేరువేరు స్థానాలలో ప్రకాశించేటువంటి ఆ చైతన్య ఎలక్ట్రిసిటీ ఏదైతే కలదో ఆ ఎలక్ట్రిసిటీ, ఒక్కటే ఎలక్ట్రిసిటీ ఇన్ని ఉపాధులలో ప్రవేశించి ఇన్ని రకములుగా మనకి ప్రకటమవుతూ ఉన్నట్లుగానే ఇన్ని దేహములలో ఒకే ఈశ్వర చైతన్యము ప్రవేశించి అది ఏ పూర్ణముగా ప్రతి దేహంలో ప్రకటమవుతో ఆ విభూతి మనకు కనబడుతుంది. కాబట్టి పరమేశ్వరుని విభూతులన్నింటిలోకి సర్వశ్రేష్టమైన విభూతి ఏమంటే జీవ చైతన్యమే ఆ విభూతి. విష్టభ్యాహమిదం కృత్స్నం ఏకాంశేన స్థితో జగత్. సో నేను, నా జీవుడు నా అంశరూపంగానే ఉన్నాడు. ఒక ప్రతి హృదయంలో భాషించేటువంటి చైతన్యము నా నేనే అనే భావాన్ని అక్కడ ఒకటి ప్రకటించారు. కాబట్టి అక్కడ ఆత్మ, ఈ విశ్వరూపంలో ఆత్మ వేరుగా, విశ్వానికి వేరుగా లేదు, విశ్వరూపంలో ఆత్మ భాగమే అనే ఒక విషయాన్ని ప్రకటించి ఆ తర్వాత అంటారు, ఈ మొత్తం జగత్తంతా కూడా నా యొక్క పూర్ణస్వరూపంలో ఒక చిన్న భాగము మాత్రమే. అంటే పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి అనే మంత్రం మీరు వినే ఉంటారు పురుషోత్తంలో. ఈ సమస్త జగత్తు బ్రహ్మాండములన్నీ కూడా ఆ పరమేశ్వరుని యొక్క ఒక పాదము, పాదం అంటే క్వార్టర్, నాలుగవ భాగము మాత్రమే. మిగిలిన భాగం అంతా కూడా పరమేశ్వరునిది, ఆయన యొక్క స్వేమహిమ్ని ప్రతిష్ఠిత అని ఆ పరమేశ్వరుని యొక్క ప్రకాశ స్వరూపమునందు, చైతన్య స్వరూపమునందు ప్రతిష్ఠితమై ఉన్నది. ఆ విధంగా ఆ మంత్రం చెప్తోంది. దీనిని బట్టి పరమేశ్వరునికి ఒక పరిమితి ఉన్నది అని మనం ఊహించరాదు. నాలుగు భాగాల్లో ఒక భాగం జగత్తైతే ఇంకో 3/4 భాగాలు ఇంకో చోట ఉన్నాయి అని కాకుండా పరమేశ్వరుని యొక్క అపరిచ్ఛిన్నత్వాన్ని ప్రతిపాదించేటువంటి మంత్రమేది. సో సరిగ్గా అదే భావాన్ని ప్రకటిస్తూ అక్కడ 10వ అధ్యాయంలో భగవంతుడు ఏమన్నాడంటే విష్టభ్యాహమిదం కృత్స్నం ఏకాంశేన స్థితో జగత్ ఇది భగవతా అభిహితం. నా మొత్తం స్వరూపంలో, పూర్ణ స్వరూపంలో ఒక భాగము మాత్రమే ఈ జగత్తు అనే ఒక వాక్యాన్ని భగవానుడు చెప్పి ఉన్నాడు. ఆ వాక్యము యొక్క తాత్పర్యము భగవానుని యొక్క పరిమితి ఇంత కలదు, దాంట్లో ఒక ముక్క ఈ జగత్తు అని చెప్పడం అందు కాదు. ఇది ఎలాగంటే ఒక పెద్ద కేక్ ఉన్నది, ఈ కేక్లో ఓ చిన్న ముక్కని కట్ చేసి మీ చేతికి ఇచ్చాం, కాబట్టి మీ చేతికి ఇచ్చినటువంటి పీస్ ఆఫ్ కేక్ ఎంత అంటే మొత్తం కేక్లో 10వ వంతు. ఆ విధం అంటే ఏమిటి, మీకు ఇచ్చిన పీస్ ఆఫ్ కేక్ చిన్నది, పెద్ద కేక్ దీనికంటే పెద్దది, బట్ స్టిల్ అది కూడా, దానికి కూడా ఒక లిమిట్ ఉంది అనే ఒక దృష్టికోణము మామూలుగా మనం అనుకునేటువంటి విధంగా ఆ విధంగా వ్యాఖ్యానం చేశారు కూడా కొంతమంది ఆచార్యులు. కానీ వాస్తవంలో చైతన్యమునందు అంశాలు ఉండవు. అంశ ఇవ అంశ అని అర్థం. ఇప్పుడు మీకు ఒక వస్తువు ఉందనుకోండి, ఒక కేక్ లేకపోతే ఒక నీరు, ఇటువంటి పదార్థములలో ఓ కొంత భాగాన్ని మనం విడతీయచ్చు.
నీరుందనుకోండి, చెరువులో చాలా నీళ్లు ఉన్నాయి, దాంట్లో కొన్ని నీళ్లు ఒక కుండలతోటి ఆ మాత్రం నీళ్లు మనం బయటకు తీసుకురావచ్చు. వాయువు ఉందనుకోండి, సర్వత్రా వ్యాపించి వాయువు ఉన్నది, దీంట్లో కొంత వాయువుని ఒక బ్యాగ్లో మనం మూట కట్టచ్చు. ఒక ఎంటీ వ్యాక్యూమ్ చేసినటువంటి బ్యాగ్ను ఓపెన్ చేస్తే వాయువు దాంట్లో ప్రవేశిస్తుంది, దాన్ని మూట కట్టి ఇవతలకి తీయచ్చు. ఆ విధంగా ఒక పరిచ్ఛిన్నమైనటువంటి ద్రవ్యం నుండి కొంత ద్రవ్యాన్ని వేరు చేయవచ్చు. ఆ విధంగా పరమేశ్వరుడు అనే ఒక పెద్ద ముద్ద నుండి ఈ జగత్తు అనేటువంటి దాన్ని ఒక చిన్న ముక్కను వేరు చేశారా, అలా వేరు చేశారు అని అనుకుంటే మాత్రం అది పొరపాటు. ఎందుకంటే మనకి తెలుసున్నటువంటి జగత్తులోనే ఈ విధంగా వేరు చేయడానికి వీలు లేనివి మనకి మూడు కనపడతాయి. ఒకటి ఆకాశము. ఆకాశం ఉందనుకోండి, దాన్ని మీరు మొత్తం ఆకాశంలోంచి ఒక ముక్కను వేరు చేయటం కుదరదు. కత్తితోటి కేక్ను కోసినట్టుగా ఆకాశాన్ని కోయటం కుదరదు. లేకపోతే చెరువులోంచి నీళ్లు తెచ్చుకున్నట్టుగా ఆకాశంలోంచి కొంత ఆకాశాన్ని ఘటనలో ఎక్కించుకుని తెచ్చుకోవడం కుదరదు. ఆకాశము సర్వవ్యాపకము, సర్వము ఆకాశమునందే కలదు, సర్వమునందు ఆకాశము కలదు. ఆకాశము నిరవయవము, దాని అలా మొక్కలు చేయటానికి అలా కుదరదు. ఒకటి ఆకాశము. కాబట్టి పృథివీకి జలానికి తర్వాత వాయువుకి సంబంధించినటువంటి లక్షణము మీకు ఆకాశం దగ్గర ఉంటుంది. తర్వాత ప్రకాశము, లైట్ ఉంది. ఈ లైట్లోంచి ఓ కొంత ముక్కను ఇలా కట్ చేసి మీరు ఇంకో చోటికి పట్టుకెళ్ళడం అనేది కుదరదు. ప్రకాశానికి నిరవయవది, దాన్ని అలా మొక్కలు చేయటం కుదరదు. అది రెండవది. మూడవది చైతన్యము. చైతన్యము అంటే కాన్షియస్నెస్, అవేర్నెస్. దాన్ని కూడా ఈ అంశాల కింద విభాగించడం కుదరదు. ఇప్పుడు పరమేశ్వరుణ్ణి ఈ దృష్టికోణంలో మీరు పరిశీలించండి. పరమేశ్వరుడు కూడా ఆ విధంగా అంశాల కింద వేరు చేయటానికి వీలుపడే తత్వము కాదు. ఈ అంశ భావన అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే దేశభావన నుండి అంశభావన వస్తుంది. దేశము అంటే స్పేస్. సో పరమేశ్వరుడు కనుక ఇఫ్ హీఈస్ వితిన్ ది స్పేస్, స్పేస్ లోపల దేశములో అంతర్గతంగా కనుక పరమేశ్వరుడు ఉన్నట్లయితే ఎస్, ఆ పరమేశ్వరుడులోంచి ఒక మొక్కను మనం విడతీయటానికి వీలుపడుతుంది. కానీ పరమేశ్వరుడు అలా లేడు. నిజానికి వాస్తవంలో పరమేశ్వరుడు దేశానికి అధిష్టానమై ఉన్నాడు. చైతన్యము దేశానికి అధిష్టానము. దేశము అంటే అది చైతన్యంలో వచ్చిన ఒకనొక సంవిత్ తప్పిస్తే సంవిత్తుని మించిన దేశము వేరే ఏమీ లేదు. కాబట్టి దేశమునకు, దేశము యొక్క అభావమునకు కూడా పరమేశ్వరుడే అధిష్టానమై ఉన్నాడు. కనుక అటువంటి పరమేశ్వరుని యందు ఈ దేశభావనని మీరు ప్రవేశపెట్టడానికి వీలు లేదు. అంచేతనే విష్ణభ్యాహమిదం కృత్సనం ఏకాంశేన స్థిత జగత్ అన్నప్పుడు పరమేశ్వరుణ్ణిలో ముక్క ఈ జగత్ అనేటువంటి దృష్టికోణము కనుక మీరు తీసుకొచ్చినట్లయితే పరమేశ్వరుణ్ణి దేశములో అంతర్భాగము చేసిన వారు అవుతారు. పరమేశ్వరుడు కనుక దేశంలో అంతర్భాగం అయినట్లయితే పరమేశ్వరుడు వినాశి అవుతాడు. తప్పిస్తే అవినాశి అవిక్రియ అనే ఈ లక్షణాలు పరమేశ్వరుని ఎందు పట్టవు. కాబట్టి అది శాస్త్ర విరుద్ధము. ఈ విషయాన్ని అక్కడ ఆ శ్లోకంలో మనం విస్తారంగా చూడడం జరిగింది 10వ అధ్యాయంలో. అది చూసి అర్జునుడు అనుకున్నాడు, ఈ తత్వం సరిగ్గా తెలియని కారణంగా అర్జునుడు ఏమనుకున్నాడంటే ఆ పరమేశ్వరుని యొక్క జగత్తు ఆయనలో కొద్ది భాగమే అన్నాం కదా, అసలు మొత్తం పరమేశ్వరుడు ఎలా ఉంటాడో చూద్దాము అని ఒక బుభుక్ష, ఒక తెలుసుకోవాలనే జిజ్ఞాస మనకి కలిగింది. భాష్యకారులు అంటారు, ఇతి భగవత అభిహితం శ్రుత్వా యత్ జగదాత్మస్వరూపం ఆద్యం ఐశ్వర్యం తత్ సాక్షాత్కర్తుమిచ్చన్ అర్జున ఉవాచ. ఆ పరమేశ్వర స్వరూపాన్ని, ఈశ్వరుని యొక్క ఆ మహిమని, విభూతిని దర్శించాలనేటువంటి కోరికతోటి అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు. ఏమని అర్జున ఉవాచ, మదనుగ్రహాయ పరమం గుహ్యం అధ్యాత్మ సంజ్ఞితం యత్ వయోక్తం వచః తేన మోహోయం విగతో మమ. హే పరమేశ్వర, నీవు నన్ను అనుగ్రహించటం కోసము వచనములను పలికితివి, కొన్ని మాటల్ని చెప్పావు. వచః ఉక్తం, కొన్ని మాటల్ని చెప్పావు. ఎటువంటి మాటలు? పరమం, పరమ వచనములు. పరము అంటే నిరతిశయ, ఇంతకంటే గొప్ప వచనములు మరి ఒకటి లేవు అనర్థము. అంటే ఇంతకంటే గొప్ప వచనములు లేవు అంటే అర్థం ఏమిటి? మోక్ష పర్యవసాయి వచనం ఇది అర్థ. ఏ వచనాలని విన్నట్లయితే మానవుడు మోక్షాన్ని పొందగలుగుతాడో, సంసారము నుండి ఉపరమాన్ని పొందగలుగుతాడో, ఈ సుఖదుఖాత్మకము సుఖదుఖములు కర్తృత్వ భోక్తృత్వములు అనే ఈ సంసార సముద్రము నుండి గిట్టెక్కగలుగుతాడో, అటువంటి వచనములకు పరమవచనములు అని పేరు. అటువంటి పరమవచనాన్ని నీవు చెప్పినావు, నా ఇందలి అనుగ్రహం చేత చెప్పావు. తర్వాత అధ్యాత్మ సంజ్ఞితం. అధ్యాత్మ సంజ్ఞితం అంటే
ఆత్మ అనగానేమి, అనాత్మ అనగానేమి, దీన్నే ఆత్మానాత్మ వివేకము అంటారు. ఈ ఆత్మానాత్మ వివేకమునకు సంబంధించినటువంటి సత్యాన్ని నీవు నాకు గడచిన 10 అధ్యాయములలో వివరించి ఉన్నావు. తర్వాత గుహ్యం, గుహ్యం అంటే రహస్యమైనటువంటిది. రహస్యము అంటే ఎలా ఉంటుందంటే 3 రకాల రహస్యాలు, 4 రకాల రహస్యాలు ఉన్నాయి. తత్వము, ప్రధానతము, ఉపనిషత్తుల సారము చాలా గంభీరంగా ప్రతిపాదింపబడుతుంది. కానీ ఇక్కడ కొంచెం కథారూపంగా భగవానుడు తన అర్జునుని ముందు చూపిస్తాడు. డిఫరెన్స్ మనకు కనపడుతుంది. అంతేకాకుండా మామూలుగా సాధకులైన వారు వినటంలో పురాణ గాథ ఏదైనా ఉంటే కొంత ఉత్సాహాన్ని చూపిస్తారు. అంటే అది పురాణం, రామాయణం కానీ, భారతం కానీ, లేదా భాగవతం కానీ, పురాణం వినటానికి మంచి పాపులారిటీ ఉంటుంది, లోకప్రియత వాటి ఎందు ఉంటుంది. కానీ అదే ఉపనిషత్తు లేకపోతే భగవద్గీత, తత్వశాస్త్రము, అద్వైతము, సర్వాత్మభావము, ఇటువంటి మాటలు, వీటికి సంబంధించినటువంటి ప్రతిపాదన వినడానికి ఆ అధికార సంపద కొంత భేదంగా ఉంటుంది. కనుక దీనికి ఉండేటువంటి అధికారము కలవారు మాత్రమే దీనికి వస్తూ ఉంటారు. ఆ రకంగా ఉంటుంది. మామూలుగా భగవద్గీత అంటే లోకంలో 2 అంశాలు. ఒకటి, ఒక ఆయన భగవద్గీత మీద హరికథ ఏదో చెప్పారు, మంచి పండితుడే ఆయన. ఆ మొదటి అధ్యాయంలో 20 శ్లోకాలు, 11 అధ్యాయంలో 10 శ్లోకాలు చెప్పి ఆయన భగవద్గీతను పూర్తి చేశారు. ఎందుకంటే మొదటి అధ్యాయంలో ఆ శంఖాన్ని ఆయన పూరించాడు, ఈ శంఖాన్ని ఈయన పూరించాడు, అటు నుంచి సైన్యము సిద్ధంగా ఉంది, ఇటు నుంచి సైన్యం సిద్ధంగా ఉంది అని ఒక శబ్ద చిత్రణని మీ ముందు పెట్టడానికి అవకాశంగా ఉంటుంది. ఆ శ్లోకాలని గంభీరంగా చదువుతూ వాటి మీద కావ్య ధోరణిలో వర్ణనలని చేస్తూ ఆ తర్వాత మళ్ళీ శ్రీకృష్ణుడు అర్జునునకు విశ్వరూపాన్ని దర్శింపజేశాడు, ఆ విశ్వరూపం ఇలా ఉంది, ఎలా ఉంది అని ఆ నృసింహావతార ఘట్టము ఆ విధంగా వర్ణించినట్టుగా ఉత్సాహంగా వర్ణిస్తూ జనులను రంజింపజేసేటువంటి విధంగా భగవద్గీతని చెప్తారు. అక్కడతోటి సరే ఇంక మిగతా అధ్యాయాల్లోకి ఎవరు వెళ్ళరు. ఎందుకంటే ఆ మిగతా అధ్యాయాల్లో ఉండే గోలంతా కూడా అది కేవలం అద్వైత వేదాంతులకి మాత్రం ఉపయోగపడే గోలది. కానీ దానివల్ల ఉండే ప్రయోజనం దానికి ఉన్నది. విశ్వరూప సందర్శన యోగంలో వర్ణన ఆ విధంగా ఉంటుంది కూడా. ఉన్న స్థితి అది. మనము విశ్వరూప సందర్శన యోగాన్ని ఆ దృష్టికోణంతో పాటుగా చూస్తూ అంతేకాకుండా దానిలో ఉన్నటువంటి తత్వాన్ని భగవానుడు ఆ విధంగా దానిని ఇంతటి ఉపనిషత్ సారం మధ్యలో ఎందుకు ప్రవేశపెట్టాడు అనే విషయాన్ని మనము ఆ అంశాన్ని కూడా చూద్దాము. ఉపనిషత్తుల్లో కూడా మనకి ఇటువంటి ఒక ప్రెసిడెంట్ కనపడుతుంది. కేనోపనిషత్తులో కొంత దూరం వరకు ఆ అద్వైత తత్వాన్ని, ఆత్మతత్వాన్ని బోధించిన తరువాత అప్పుడు దేవతలకు ఏదో కొంచెం గర్వం వచ్చిందని అప్పుడు దేవి వారి ముందు ప్రత్యక్షమయ్యి తన యొక్క స్వరూపాన్ని వారికి చూపిస్తూ వారి యొక్క వారికి గర్వాన్ని అణంచి ఆ తర్వాత వారికి తన స్వరూపాన్ని చూపించి ఆమెమో వారికి జ్ఞానబోధ చేస్తుంది ఉమా అని ఆ విధంగా మనకు కేనోపనిషత్తులో కనపడుతుంది. కాబట్టి ఈ విశ్వరూప సందర్శనము అనేది ఉంది, కొంచెం ఇటు అటు తేడాలతో ఉన్నది. కానీ భగవద్గీతలో మటుకు చాలా విలక్షణంగా ఉన్నది. సో ఆ విషయాలన్నీ మనం చూద్దాము. ఈ విశ్వరూప సందర్శనం యొక్క ప్రధానమైన తాత్పర్యం ఏమంటే భగవంతుడు అనే దృష్టికోణం సమాజంలో ఉన్న చోట చాలామంది వ్యక్తులలో ఉన్నది. 199 మంది భగవంతుని ఆరాధించేటువంటి భక్తులే. కానీ అందరిలో భగవంతుని గురించి ఒక భావన దృఢంగా ఉన్నది. అదేమిటంటే భగవంతుడు పరోక్షుడు, భగవంతుడు ప్రత్యక్షంగా మనకి కానవచ్చే వ్యక్తి వస్తువు కాదు, భగవంతుడు పరోక్షంగా ఉంటాడు, ఎక్కడో దూరంగా ఉంటాడు, ఎక్కడో అంతరిక్షంలో కానీ లేకపోతే ద్యులోకంలో వైకుంఠాది
లోకాలలో మనకు కనరాని స్థలంలో దూరంగా ఉంటాడు. ఇది భగవంతుని యందు ఉండేటువంటి పరోక్షత్వము సర్వద్వైతవాదుల యొక్క అభిప్రాయం. సర్వద్వైతవాదులు ఆ విధంగానే దానిని స్వీకరిస్తారు. మనము కూడా అలాగే స్వీకరిస్తాం. మనకేమి అభ్యంతరం లేదు. ద్వైత భావనతోటే ప్రారంభం అవుతుంది. పిల్లవాడు తప్పటడుగులతోటే ఆరంభం చేస్తాడు. కానీ 40 ఏళ్ళు 50 ఏళ్ళు వయసు వచ్చిన వాడు కూడా తప్పటడుగులు వేస్తున్నాడు అనుకోండి, అంటే గ్రోత్ లేదనమాట. ఏ పుట్టినప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉండిపోయాడు అనమాట. దాని అర్థం అది, అలా ఉండిపోరాదు. సో ఆరంభం చేసేప్పుడు తప్పటడుగులతో ఆరంభించవచ్చు. అదేవిధంగా పరమేశ్వరుడు అక్కడెక్కడో ఉన్నాడు, శాసిస్తాడు, మనం గనక తేడా చేసినట్లయితే శిక్షిస్తాడు అనేటువంటి భయాన్ని, పరమేశ్వరుని భయాన్ని ప్రధానంగా పరోక్ష రూపేణ, ఎలా అయితే మహారాజు ఉంటాడు ఆయన మనకి కనపడకపోయినా ఆయన యొక్క ఆ దండము అంటే శిక్ష చేసేటువంటి సామర్థ్యము అలా అది ఎక్కడికైనా వ్యాపిస్తుంది, ఎవరినైనా కూడా అది పట్టుకోగలుగుతుంది, ఎవరూ తప్పించుకోలేరు, కాబట్టి మహారాజు యొక్క శాసనాన్ని ఉల్లంఘించడానికి వీలు లేదు, అదేవిధంగా పరమేశ్వరుని కూడా ఉల్లంఘించడానికి వీలు లేదు అని ఈ విధంగా ప్రతిపాదన చేస్తారు. ధర్మశాస్త్రాలలో పురాణాలలో ఆ విధమైన ప్రతిపాదన దృఢంగా ఉంటుంది. అందరూ ధార్మిక వాదులు ద్వైతవాదులు ఆ విధంగానే దానిని స్వీకరిస్తారు. అది అవసరం కూడా. సో కానీ ఉపనిషత్తులలో వేదాంతములో ఈ పరమేశ్వరుని యొక్క భావన ఇంకొంచెం ముందుకు తీసుకువెళ్ళబడుతుంది. పరమేశ్వరుడు అక్కడెక్కడో ఉన్నాడు, జగత్తును సృష్టించాలనుకున్నాడు. ఎలా సృష్టించాడు? కుమ్మరివాడు కుండను సృష్టించాలనుకున్నాడు. ఇది దృష్టాంతం, దీన్ని బట్టి దాన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నం చేయొచ్చు. ఎలా సృష్టించాడు కుండని? మట్టిని తీసుకొచ్చాడు. మట్టిని తీసుకొచ్చి చక్రము కర్ర ఇత్యాది సాధనముల యొక్క సహకారంతో కుండను సృష్టించాడు. అంటే కుండకి మూడు కారణాలు ఉన్నాయి. ఒకటి ఉపాదాన కారణం, దాన్ని తార్కికులు సమవాయ కారణము అంటూ ఉంటారు. చక్రము తిప్పటము కర్ర ఇటువంటి కారణాలు, ఇవి సహకారి కారణాలు అనొచ్చు. దాన్ని తార్కికులు అసమవాయ కారణము అని ఏదో అంటూ ఉంటారు, దండభ్రమిహి చక్రభ్రమిహి ఇత్యాది. ఇది కాక నిమిత్త కారణము అంటే కులాలుడు, ఆయన ఒకరు మనం కుండను తయారు చేయాలని అనుకుని వెళ్ళి తీసుకొచ్చాడు. సో కుండ తయారైందంటే కులాలుడు ఎంత ప్రధానమో మట్టి అంత ప్రధానం. కులాలుడు లేనిదే మట్టి నుంచి కుండ రాదు, మట్టి లేనిదే కులాలుడు కుండను చేయలేడు. సో కుండకి కులాలునకు, మట్టికి కులాలునకు కుండను తయారు చేసే అంశంలో సమమైనటువంటి ప్రాముఖ్యము కలదు. అదేవిధంగా దీన్నే, ఇదే భావాన్ని పరమేశ్వరుడికి అప్లై చేసినట్లయితే, పరమేశ్వరుడు అక్కడెక్కడో ఉండి ఏదో ఒక ఉపాదాన కారణాన్ని స్వీకరించి దానితో జగత్తుని రచించినాడు అన్నట్లయితే, పరమేశ్వరునికు ఎంత ప్రాముఖ్యం ఉంటుందో జగత్తు రచించటానికి ఉపయోగపడినటువంటి పదార్థానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది. అంతేకాకుండా పరమేశ్వరుడు జగత్తును సృష్టించటానికి ఏ పదార్థాన్ని, ఏ ఉపాదానాన్ని, రా మెటీరియల్ని వాడాడో అది ఎక్కడి నుంచి వచ్చింది అనే ఒక ప్రశ్న వస్తుంది. తర్వాత పరమేశ్వరుడు ఎక్కడ ఉండి ఈ జగత్తును సృష్టించాడు? వేర్ హీ, అందరి సృష్టించడానికి ముందు ఎక్కడ ఉన్నాడు అంటే అన్నారు, లేదా హెవెన్లో ఉన్నాడు, స్వర్గంలో ఉన్నాడు అన్నారు. ఆ స్వర్గం ఎక్కడి నుంచి వచ్చింది? స్వర్గం సృష్టించడానికి ముందు ఎక్కడ ఉన్నాడు అంటే హెల్లో, నరకంలో ఉన్నాడు. ఈ విధంగా ఏదో చెప్తూ ఉంటారు. బిబ్లికల్ థియాలజీ, ఇదే కాకుండా అదర్ థియాలజీస్ ఆర్ ఆల్సో దేర్. అవన్నీ కూడా చాలా ఏదో ప్రారంభావస్థలో బహుశా బాగానే ఉండొచ్చేమో, తప్పటడుగులు వేసే అవస్థలో. కానీ మనము ఆ స్థాయిని దాటి ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. అంచేతనే వేదాంతం ఏం చెప్పిందంటే, ఘటాన్ని సృష్టించిన విధంగా జగత్తు సృష్టింపబడలేదు. ముందు మీరు ఈ సత్యాన్ని గ్రహించాలి. ఘట సృష్టిని చూసి దీన్ని బట్టే జగత్తు సృష్టింపబడిందనేటువంటి కల్పన, ఆ అనుమానము అంటే ఇన్ఫరెన్స్ని ఉపయోగించి జగత్తుని మనం, జగత్తు యొక్క సృష్టిని గురించి కల్పన చేసేటువంటి ప్రయత్నము అది సరికాదు. ఈ జగత్తు సృష్టికి సంబంధించి శబ్దమే ప్రమాణము. శబ్దము అంటే వేదవాక్యము ప్రమాణము. ఆ ప్రమాణాన్ని బట్టి మనం జగత్ సృష్టిని నిర్ణయం చేయాలి. కానీ మీరు కేవల కల్పన ఆధారంగా నిర్ణయం చేసే ప్రయత్నం చేస్తే ఆ కల్పన వల్ల వచ్చి సిద్ధించేటువంటి ఈశ్వరుడు అనుమానిక ఈశ్వర అంటారు. అనుమాన ప్రమాణ సాధ్యమైన ఈశ్వరుడు పరోక్ష ఈశ్వరుడు అవుతాడు. తప్పిస్తే ఎన్నటికీ ప్రత్యక్ష ఈశ్వరుడు ఎన్నటికీ కాదు. అటువంటి పరోక్షత్వము ఈశ్వరుని స్థిరం చేసిన వాళ్ళమవుతాం. సో అది వేదము యొక్క తాత్పర్యమునకు విరుద్ధమైనటువంటి విషయం. కాబట్టి పరమేశ్వరుడు తన స్వరూపము నుండియే
ఈ జగత్తును సృష్టించి తానే జగద్రూపముగా సాక్షాత్కరించినాడు, ప్రకటమైనాడు. సో దీనినే వ్యాకరణము అంటారు. అంటే మట్టి కుండ రూపంగా మారినది, ప్రకటమైనది. బంగారము వివిధ ఆభరణ రూపములలో ప్రకటమైనది. అదేవిధంగా పరమేశ్వరుడు తానే జగద్రూపముగా ప్రకటమైనాడు. శోకామయత బహుశ్యాం ప్రజాయేతి స్వసతపోతప్యత సతపస్తత్వా అని ఈ విధంగా తైత్రీయ ఉపనిషత్తులోనూ ఇంకా ఇతర ఉపనిషత్తులలోనూ సర్వత్రా కూడా ఇదే ప్రక్రియ. పరమేశ్వరుడు సంకల్పం చేసినాడు, సంకల్పం చేసినాడు కనుక జగత్తు యొక్క రచనలో ఆయన నిమిత్త కారణమవుతాడు, ఎఫిషియంట్ కాజ్. తానే జగద్రూపముగా మారినాడు కనుక ఆయనే మెటీరియల్ కాజ్. సో దీన్ని అభిన్న నిమిత్తోపాదాన కారణము అని అంటారు. దీని వలన సిద్ధించినటువంటి సత్యం ఏమంటే, ఇప్పుడు మీకు నేను దృష్టాంతం చెప్తాను చూడండి. మీరు బంగారపు షాప్లోకి వెళ్ళారు. ఈ దృష్టాంతం మనం పలుసార్లు అనుకున్నదే, ఆయన ఇంకోసారి గుర్తు చేస్తాను. బంగారపు షాపులో నెక్లెస్ కనపడింది, తర్వాత చూడామణి, తర్వాత కంకణము, ఆ తర్వాత ఇంకొక హారము, కర్ణాభరణము, నాసికాభరణము, ఇలాగ వివిధ ఆభరణాలు కనపడ్డాయి. అయితే అక్కడ వాస్తవం ఏమంటే, దేనిని చూచి మీరు ఆభరణం అనుకుంటున్నారో అది వాస్తవంలో బంగారం తప్ప వేరు కాదు. సో ఏది ఆభరణంగా భాషిస్తోందో అదియే బంగారము. బంగారం చూపించాలనుకోండి, మీకు జ్యువెలర్స్ షాపులోకి తీసుకెళ్ళి బంగారాన్ని చూపించాల్సి వస్తే మీకు ఏం చూపించాలి? ఉన్న ఆభరణాల్లో దేనిని చూపించినా బంగారాన్ని చూపించినట్టే అవుతుంది. ఎందుకంటే ఏ ఆభరణము కూడా బంగారం కంటే భిన్నంగా లేదు. మీకు ఘటాన్ని తీసుకోండి, ఘట జ్ఞానము మీకు కలిగింది అంటే ఐదు ఇంద్రియముల ద్వారా కలుగుతుంది. అన్ని ప్రత్యక్ష జ్ఞానాలు కూడా ఐదు ఇంద్రియాల ద్వారా కలుగుతాయి. కంటితోటి రూపాన్ని చూస్తాము, ముక్కుతోటి దాని యొక్క గంధాన్ని ఆఘ్రాణిస్తాము, ఈ విధంగా ఐదు ఇంద్రియాలు. ఘటాన్ని తీసుకుని మీరు కంటితో చూచే రూపము అది మృత్యు యొక్క రూపమే. ఏ రూపము మీరు ఘటము యొక్క రూపం అనుకుంటున్నారో అది మృత్యు యొక్క రూపమే. ఘటాన్ని తీసుకుని సపోజ్ నాలుకకి ఆ ఘటాన్ని టచ్ చేసి దాని రుచి ఎలా ఉన్నా మీరు చూశారనుకోండి, మీకు దేని రుచి తెలుస్తుంది? ఆ ఘటము తయారయ్యేటకు వినియోగించిన మృత్యు యొక్క రుచి తెలుస్తుందా, లేకపోతే ఘటము యొక్క రుచి ఏమైనా వేరే ఇంకొకటి తెలుస్తుందా? సో ఘటము యొక్క రుచి మృత్యు యొక్క రుచియే. కొత్త కుండ తీసుకొచ్చి దాన్ని ఆఘ్రాణించారనుకోండి, గంధము, ఘటము యొక్క గంధము మృత్యు యొక్క గంధమే. ఘటాన్ని స్పృశించారు, ఇది కోమలంగా ఉంది లేకపోతే కఠినంగా ఉన్నది అని అనుకున్నారు. ఈ కోమలత్వము ఈ కాఠిన్యము దేనివి? మృత్యు యొక్క కోమలత్వము కాఠిన్యమే. కనుక ఘటాన్ని మీరు ఏ ఇంద్రియాలతో చూచి ఇది ఘటము అని నిర్ధారణ చేస్తున్నారో ఆ ఘట ప్రత్యక్షం అంతా కూడా, ఐదు ఇంద్రియముల చేతను స్వీకరింపబడే ఘట ప్రత్యక్షం అంతా కూడా మృత్యుదే. ఘటాన్ని తూకం వేశారనుకోండి, బంగారపు ఆభరణాన్ని తూకం వేస్తాడు బంగారపు షాపు వాడు. మీరు స్టీల్ సామాన్ కొట్టుకు వెళ్ళి మీరేమో గిన్నె ఒకటి సెలెక్ట్ చేస్తారు, ఈ గిన్నె కొందాము అని. వాడు ఆ గిన్నె ధర ఎంత అని అడిగితే తూకం వేస్తాడు గిన్నె. గెరిటి సెలెక్ట్ చేశారనుకోండి, దాన్ని తూకం వేస్తాడు. ఏ గిన్నె అనే ఒక రూపాన్ని ఆధారంగా ధర చెప్పొచ్చు కదా? చెప్పడు. గెరిటే అనే ఒక రూపం ఆధారంగా ధర చెప్పొచ్చు కదా? చెప్పడు. తూకం వేసి చెప్తాడు. సో దేన్ని తూకం వేస్తున్నాడు? గిన్నెని తూకం వేస్తున్నాడా, గెరిటిని తూకం వేస్తున్నాడా అంటే వాస్తవంలో అతను తూకం వేసేది స్టెయిన్లెస్ స్టీల్ని తూకం వేస్తాడు. కాబట్టి మీరు ఘటాన్ని తూకం వేస్తే దేని తూకం మీకు వస్తుంది, దేని బరువు వస్తుంది? మృత్యు యొక్క బరువు వస్తుంది. కాబట్టి మీరు ఘటము అనే అంశంలో పంచేంద్రియముల ద్వారా లభించే ప్రత్యక్ష జ్ఞానము, అది ప్రతి అంశము కూడా ఆయా ఇంద్రియములచే గ్రహింపబడే ప్రతి అంశము కూడా అది మృత్యు యొక్క లక్షణమే మీకు గ్రహింపబడుతోంది తప్పిస్తే మరొకటి కాదు. కనుక ఘటము అనేది మృత్యు కంటే భిన్నంగా లేదు, మృత్తే ఘట రూపంగా భాషిస్తోంది. దీన్నే భాష్యకారుల వాక్యంలో అనాలంటే దేనిని చూచి మీరు ఘటం అనుకుంటున్నారో అది మృత్యు తప్ప మరి ఒకటి కాదు. ఇదే పరిస్థితి జగత్తుకి ఈశ్వరుడికి ఉన్నది. దేనిని చూచి మీరు జగత్ అనుకుంటున్నారో అది ఈశ్వరుడు తప్ప మరి ఒకటి కాదు. ఈ సత్యాన్ని కనుక గ్రహించినట్లయితే వచ్చేటువంటి పెద్ద మార్పు ఏమంటే, మన దృష్టికోణంలో మార్పు, ఈశ్వరుడు అంటే పరోక్ష,
కానీ దేనిని చూచి మీరు జగత్ అనుకుంటున్నారో అది ఈశ్వరుడు తప్ప మరొకటి కాదు అనే సత్యాన్ని మీరు గ్రహిస్తే ఈశ్వరుడు పరోక్షం కాదు, ఈశ్వరుడు ప్రత్యక్షం అవుతాడు. దీన్నే భాష్యకారులు అంటారు దృశ్యమాత్రే భగవద్బుద్ధి. ఇది భక్తుని లక్షణము. భక్తుడు దృశ్యమాత్రమునందు, అంటే ఏ ఏ వస్తువు కంటబడినా ఆ సర్వము కూడా భగవంతుడు అనే బుద్ధి. బంగారపు షాపులోకి వెళ్ళి ఏ ఏ ఆభరణము కంటబడినా, కొన్ని బంగారం షాపు కాదు స్టీల్ సామాన్ల కొట్టు మనకి బాగా అలవాట్లో ఉన్నది, స్టీల్ షాపులోకి వెళ్ళి మీరు ఏ వస్తువు చూసినా ఏ వస్తువు తీసుకున్నా అది స్టెయిన్లెస్ స్టీల్ తప్ప మరి ఒకటి కాదు. ఆ విధంగా దృశ్యమాత్రే భగవద్బుద్ధి. ఈ జగత్తులో మీరు ఏ అంశాన్ని ఏ ఇంద్రియంతో మీరు గ్రహించినా ఆ సర్వము, అంటే చూడబడే సర్వరూపములు, ఆఘ్రాణింపబడే సర్వగంధములు, వినబడే సర్వశబ్దములు, సో ఈ విధంగా సర్వము ఈశ్వరుడు తక్క మరి ఒకటి లేదు. ఈ సత్యాన్ని మనకి వేదాంతము ఈ అభిన్న నిమిత్తోపాదాన కారణము అనే ప్రక్రియలో బోధిస్తుంది. దీన్నే దీన్నే ఒక ఉపనిషద్వాక్యము సర్వం కల్విదం బ్రహ్మ ఛాందోగ్యంలో. సో సర్వం కల్విదం బ్రహ్మ తజ్జలానితి శాంత ఉపాసీత అని ఛాందోగ్యంలో విస్తారంగా దీన్ని నిరూపణ చేస్తారు. కాబట్టి ఇదం సర్వం, సర్వం అంటే ఇది ఘటమో ఇది పటమో ఇది వస్త్రమో ఇది 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 అని ఇలాగ మీరు జగత్తునంతని వేరువేరు వస్తువుల రూపంగా ఈ మనిషి ఆ మనిషి వీడు ఫ్రెండు వీడు శత్రువు వీడు మిత్రుడు వీడు కావలసిన వాడు వీడు అక్కర్లేనివాడు వీళ్ళేమో మనకి తెలుసున్నవాళ్ళు వీళ్ళు తెలియని వాళ్ళు వీళ్ళు మనుష్యులు ఇవి పశువులు ఇవి క్రిములు ఇవి కీటకములు అని ఈ విధంగా మీరు జగత్తుని ప్రాణులని చేతనములను జడములను భేద దృష్టితో వేరు వేరు వేరుగా ఏ జగత్తును చూస్తున్నారో దానికంతకీ సర్వం అని నిర్దేశం. స్టీల్ సామాన్ కొట్టుకు వెళ్ళి ఇది గిన్నె ఇది గిరిటె ఇది స్పూన్ ఇదేమో పెద్దది ఇది 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 చిన్నది ఇది కొంచెం విలువైనది ఇది తక్కువ ఖరీదైనది అని మీరు చూసే మొత్తం భేద జాతమంతా కూడా కేవలము ఏ విధంగా స్టెయిన్లెస్ స్టీల్ మాత్రమే అగుచున్నదో అదేవిధంగా జగత్తులో చూచే సర్వము ఈశ్వరుడే. ఈ సత్యాన్ని మీరు గుర్తించగలిగితే దృశ్యమాత్రే భగవద్బుద్ధి అనే ఈ దృష్టికోణం కనుక ఉన్నట్లయితే ఈశ్వరుడు పరోక్ష ఈశ్వరుణ్ణి మనం పిలకపట్టుకుని తీసుకొచ్చి మన ముందు ప్రత్యక్షం చేసుకున్నట్టు అవుతుంది. ఈశ్వరుని యొక్క యథార్థ రూపము ఇది, ఏ విశ్వరూపము అంటే ఇది విశ్వరూపం. సర్వం కల్విదం బ్రహ్మ అనేది తర్వాత ఇంకొక చిన్న విషయం ఏమంటే సర్వము బ్రహ్మయే అయినప్పుడు మీరేమవుతారు? ఇప్పుడు ఇది ఎలా ఉందంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఈశ్వర ఎక్సెప్ట్ మీ అంటే అది ఎంత అసందర్భంగా ఉందో చూడండి. నేను తప్ప మిగిలినంతా ఈశ్వరుడు అవ్వాల్సి ఉంటుంది. నేనంటే ఏమిటి? ఈ విషయం నేను మీకు విశ్వరూప సందర్శన యోగంలో ముందు కొంత నేను వివరిస్తాను. కాబట్టి ప్రస్తుతానికి ఇంత మాత్రం తీసుకుందాము. సర్వము ఈశ్వరుడే అయినప్పుడు నేను ఆ సర్వంలో ఉంటానా ఉండనా? ఉంటాను అనుకుంటే అది తెలివితేటలతోటి ఉన్న నిర్ణయం. లేను అనుకుంటే, నేను తప్ప మిగిలినది సర్వము ఈశ్వరుడు అనుకుంటే అది భయహేతు అయ్యేటువంటి నిర్ణయం. కాబట్టి ఈ విషయాన్ని కూడా ముందు ముందు మనం చూద్దాము. కాబట్టి ముఖ్యంగా ఈ విశ్వరూప సందర్శన యోగంలో మనము తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే సర్వాత్మభావము, సర్వము పరమేశ్వరుడే అనే భావము. ఆత్మభావం దగ్గరికి తర్వాత వద్దాము. తర్వాత దృశ్యమాత్రే ఈశ్వర బుద్ధి, ఇది ఒకటి. ఇంకొకటి కూడా మీరు జాగ్రత్తగా పరిశీలించండి. జగత్తులో ఈశ్వరుడు అనగానే అనేక రకముల కల్పనలు ధారణలు మానవుల్లో ఉన్నాయి. తప్పు లేదు, సమాజం యొక్క పరిస్థితి అలా ఉంటుంది. ముఖ్యంగా హిందూ ధర్మము ఇది డెమోక్రాటిక్ రిలిజియన్. ఈ రిలిజియన్ ఎలాంటిదంటే, ఎంత విడ్డూరమైన రిలిజియన్ అంటే దీంట్లో ప్రతి వ్యక్తి తనకు నచ్చిన సాధనని స్వీకరించడానికి స్వాతంత్ర్యం ఉన్నది. ఒకసారి నేను హృషికేశ్లో ఏదో వెస్టర్న్ యూరోపియన్స్ అమెరికన్స్ వాళ్ళు కెనడా వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి వర్క్షాప్ ఏదో కండక్ట్ చేయమని నన్ను పూజ్య స్వామీజీ ఆదేశిస్తే నేను కండక్ట్ చేసినప్పుడు వాళ్ళు నన్ను ప్రశ్న వేశారు. మేము ఇలాగ అనేక క్షేత్రాలను తిరిగాము, ఓ చోట ఆరాధించిన దేవుడు ఇంకో చోట ఆరాధింపబడ్డు, ఏమిటి వైవిధ్యం, ఏమిటి ఇంతటి డైవర్సిటీ ఇలా ఉండటానికి కారణం ఏమిటి, వాట్ ఈస్ ది రీజన్ ఫర్ ఇట్, ఈజ్ ఇట్ నాట్ ఎ బ్యాడ్ పాయింట్ ఇన్ ఇట్ అని అడిగారు వాళ్ళు. అడిగిన వాళ్ళు అమెరికన్స్ కెనడియన్స్. అప్పుడు నేను వాళ్ళకు దృష్టాంతం చెప్పాను. ఏమనంటే ఇప్పుడు ఒక మనిషి సే వాషింగ్టన్ వెళ్ళాడు అనుకోండి,
హిమానాశి నుంచి బయటికి రాగానే ఏ హోటల్కి వెళ్ళాలి మకాన్ చేయటానికి అంటే ఏ రకమైన రెస్ట్రిక్షను లేదు. అనేక హోటల్స్ ఉంటాయి, తనకు నచ్చిన హోటల్కి వెళ్ళచ్చు. ఎలా వెళ్ళాలి, కారులో వెళ్ళాలా ట్యాక్సీలో వెళ్ళాలా అనే విషయంలో అతనికి తాను నచ్చిన సాధనాన్ని వినియోగించుకుని వెళ్ళవచ్చు. ఏ రకమైన ఆహారం తినాలి అనే దాంట్లో అతను తనకి నచ్చినటువంటి ఆహారాన్ని మెనూ కార్డు ఇస్తారు, సెలెక్ట్ చేసుకుని తినొచ్చు. ఏ విధమైన పానీయాన్ని తాగాలి అనే అంశంలో తనకు నచ్చిన పానీయాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఏదైనా తనకి నచ్చింది చేయొచ్చు. కమ్యూనిజం బాగా దృఢంగా ఉన్న రోజుల్లో మీరు రష్యా మాస్కో వెళ్ళారనుకోండి, దానికి ఐరన్ కర్టెన్ అని ఉండేది ఆ రోజుల్లో. ఐరన్ కర్టెన్ అంటే అక్కడ పరిస్థితి ఏమిటో మనకి తెలియదు అన్నట్టుగా ఉండేది. మీరు అందరూ ఎరుగున్న సంగతే, ఈ మధ్యకాలంలో అదంతా కొలాప్స్ అయిపోయింది. మాస్కో వెళ్ళారనుకోండి ఐరన్ కర్టెన్ డేస్లో, మీరు ఎలా ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ మకాం చేయాలన్నది గవర్నమెంట్ నిర్ణయిస్తుంది, ఆ మకాం వెళ్ళే స్థానానికి ఎలా వెళ్ళాలన్నది గవర్నమెంట్ నిర్ణయిస్తుంది, అక్కడ మీరేం భోజనం చేయాలన్నది గవర్నమెంట్ నిర్ణయిస్తుంది. మీ స్వాతంత్ర్యం ఏం లేదు, మీకు పెట్టిన భోజనం చేయాలి, మీకు పెట్టిన ఇచ్చిన రూమ్లో మకాం చేయాలి. సో మీరు ఎక్కడికి వెళ్ళాలో, ఏ ఏ ప్రదేశాలు చూడాలో, టూరిస్ట్గా కానీ లేకపోతే మరో చోట కానీ, అన్నీ ప్రభుత్వం చెప్పిన విధంగా మీరు చేయాల్సి ఉంటుంది. మీకు ఏ ఛాయిస్ ఉండదు, అన్నీ ఫిక్స్ అయి ఉంటాయి. ఆ మనిషి మాస్కోలో దిగినప్పటి నుంచి మళ్ళీ విమానం ఎక్కి మాస్కో నుంచి బయటకు వచ్చేసేదాకా ఒక గవర్నమెంట్ ఏజెంట్ వాడు వెనకాల ఉండి అన్ని గవర్నమెంట్ ప్రోటోకాల్ ప్రకారం చేసి పంపించేస్తాడు. ఇంకా మీకు ఛాయిస్ ఉన్నాయి. ఈ రెండింట్లో మీకు ఏది నచ్చుతుందని అడిగాను వాళ్ళని. వాళ్ళు అమెరికన్స్ కదా, అవే అది మాకు నచ్చదు, ఇదే నచ్చుతుంది అన్నారు. మా ధర్మం కూడా అటువంటిది. వన్ బుక్, వన్ ప్రాఫెట్, వన్ టీచింగ్, వన్ వే ఆఫ్ వర్షిప్, వన్ ప్రేయర్, అన్ని వన్ వన్ వన్. That is how this all these religions are going. Adedo great point annatuga vallu anukuntaru, kani vastavamlo hinduism lo hindu dharma degiriki vachepudiki ikkada 33 kotla devatalu unnaru. Tarvata enni granthalu unnayante oka library ninda pettadaggane granthalu unnai. One book kaadu, millions of books unnai. Ee pustakanni teeskunna meeku ade dharmam manaku andivabadutundi. తర్వాత వన్ ప్రాఫెట్ వన్ టీచర్ కాదు, ఏ గెలాక్సీ ఆఫ్ టీచర్స్ ఉన్నారు. సో ఇది దీన్ని ఏమంటారంటే విశ్వరూపము అని అంటారు. అంటే ఇప్పుడు మీరు బంగారం షాపులోకి వెళ్ళారు, బంగారము ఏ రూపంలో ఉంటుంది అని అడిగారు అనుకోండి, మోస్ట్ మోడర్న్ బంగారపు షాపులో ఎన్ని రకాల ఫ్యాషన్స్ ఉన్నాయో తెలుసునండి. అమెరికన్ మోడల్ ఆఫ్ ఆభరణాలు, ఈ రకం మోడల్ ఆభరణాలు చూస్తే మిలియన్ టైప్స్ ఆఫ్ ఫ్యాషన్స్ ఉన్నాయి. స్టీల్ సామాన్ కొట్లోకి వెళ్ళారు, స్టీలు ఏ రూపంలో ఉంటుంది అని అడిగితే ఏం సమాధానం చెప్తారు? స్టీలు ఏ రూపంలో ఉండదు అని అడగాల్సి వస్తుంది. ఎందుకంటే ఎన్ని రూపాలు ఆ కొట్లో ఉంటాయో, బంగారపు కొట్టు కానీ స్టీల్ సామాన్ కొట్టు కానీ, అన్ని రూపాలు స్టీలు యొక్క రూపాలే, బంగారము యొక్క రూపములే. అంటే ఇది ఎలా సాధ్యమవుతుంది? భగవంతుడికి సపోజ్ ఒక రూపం ఉందనుకోండి, ఒక రూపం ఉన్నట్లయితే భగవంతుడికి ఒక్క రూపమే ఉంటుంది, రెండో రూపం ఉండడానికి ఛాన్స్ లేదు. భగవంతుడు కనుక స్వరూపుడైనట్లయితే ఆ ఒక్క రూపమే ఉంటుంది, ఇంకో రూపం ఉండే అవకాశమే లేదు. మీరు వేషాలు వేసి మేకప్లు చేసి ఆ రూపానికి ఏదో కొద్దో గొప్ప మార్పులు చేసామని అనుకున్నా, బట్ బేసికల్గా మీకు ఏ రూపం ఉందో ఆ రూపం మాత్రం మీకు పోదు, ఏదో ఒక రూపమే ఉంటుంది. అంచేతనే మనందరికీ ఏదో ఒక్క రూపమే ఉంటుంది, ఎందుకంటే ఉన్న రూపం ఏదో అదే ఉంటుంది, రెండో రూపంలోకి వెళ్ళే అవకాశమే లేదు. కానీ భగవంతుడు చైతన్య శుద్ధ చైతన్య స్వరూపుడు కనుక ఆయనకంటూ ఏ రూపము లేదు కనుక సర్వ రూపములు ఆయన రూపములో అంతర్గతమైపోతాయి, అన్ని రూపములు ఆయనవే. అందుగురించి మొత్తం విశ్వమంతా కూడా ఆయన రూపమే, జగత్తంతా కూడా ఆయన రూపమే. జగత్తులో ఉన్నటువంటి ఘటపటాది జడ వస్తువులు, క్రిమి కీటకాదులు, మానవులు, సర్వ చేతన వస్తువులు, ఈ విధంగా జగత్తులో ఏ వస్తువు ఏది కలదో ఈ సర్వము ఆయన రూపమే. అందుగురించే భగవాను ఒక వరాహ రూపంలో మనం కొలుస్తాము. వరాహము అంటే అది ఒక అపవిత్రమైన వస్తువుగా మనం అనుకోవచ్చు, కానీ వరాహం కూడా భగవంతుడు స్వీకరించిన రూపమే, మత్స్యము భగవంతుని చేత స్వీకరింపబడిన రూపమే. ఈ విధంగా సింబాలిక్గా మీకు కొన్ని రూపాలు కనపడతాయి. నృసింహ రూపము, హయగ్రీవ రూపము, ఏ రూపము భగవానుడిది కాదు, అన్ని రూపములు భగవానుడి. అంచేతనే సర్వరూపములు తాను అయినవాడు, కానీ తనకంటూ ఒక స్థిరమైనటువంటి రూపము లేనివాడు, సర్వము తాను అయినటువంటి ఆ భగవంతుని యొక్క స్వరూపాన్ని మనము ఈ అధ్యాయంలో దర్శించగలుగుతాము. అంచేతన దీనికి విశ్వరూప సందర్శన యోగము అని అంటారు. మనం ఈ విస్తారంగా చూద్దాము. భాష్యకారులు అంటారు, భగవతః విభూతయః ఉక్తాః. పరమేశ్వరుడు ఎక్కడ ఉన్నాడు,
నేను పరమేశ్వరుని ఆరాధిద్దామనుకుంటున్నాను ఎక్కడ ఉన్నాను. నేను ఇందాక ఓ మాట అన్నాను, లోకంలో కల్పనలు ధారణలు వివిధంగా ఉన్నాయి. ఎందుకంటే మనది డెమోక్రాటిక్ రిలీజియన్ అవడం చేత అనేక కల్పనలకి ధారణలకి అవకాశం ఉన్నది. సో సమాజంలో భగవంతుణ్ణి ఆరాధించేటువంటి భక్తులందరిలో ప్రధానంగా కానవచ్చేటువంటి ఒకనొక కల్పన ఉన్నది. ఏమిటంటే అది భగవత్ సాక్షాత్కారము అనేది అది ఒక ఈవెంట్, అది ఒక ఘటన. ఎలాగంటే ఇప్పుడు వివాహం ఉందనుకోండి, వివాహం అనేది మీరు ముహూర్తం పెట్టుకునే ఆ ముహూర్తానికి ఆ వివాహాన్ని చేస్తారు. లేకపోతే దేవుని యొక్క కుంభాభిషేకము, దేవాలయ నిర్మాణం చేసి కుంభాభిషేకం చేయాలి, ఒక ముహూర్తం పెట్టుకుని ఆ ముహూర్తానికి కుంభాభిషేకం చేస్తారు. ఇవన్నీ వివాహము, కుంభాభిషేకము, యజ్ఞము, ఇవన్నీ కూడా ఈవెంట్స్, అంటే అవి ఘటనలు. ఘటన అనేప్పటికీ దానికి ఒక ముహూర్తం ఉంటుంది. మనం పెట్టిన ముహూర్తం కావచ్చు, లేదా దేవుడు పెట్టిన ముహూర్తం కావచ్చు, మొత్తానికి ఒక ముహూర్తం ఉంటుంది. ఓ సమయంలో ఘటన అనేది జరుగుతుంది. కానీ భగవత్ సాక్షాత్కారము అనేది ఘటన కాదు. ముందు మీరు ఆ సత్యాన్ని గ్రహించాలి. భగవత్ సాక్షాత్కారం ఘటన అనుకున్నట్లయితే దాంట్లో మొత్తం శాస్త్రము యొక్క స్వరూపము అంతా కూడా గడబిడైపోతుంది. అది సరికాదు, ఆ రకమైన దృష్టికోణం సరికాదు. భగవత్ సాక్షాత్కారం ఘటన కాదు, అది ఇట్స్ నాట్ ఎన్ ఈవెంట్. కనుక అదేదో ఒక మిస్టిక్ ఎక్స్పీరియన్స్ స్వరూపంగా, అంటే మీరు అలాగ ధ్యానంలో ఉన్నప్పుడు ఏదో అవుతుంది, సంథింగ్ విల్ హ్యాపెన్, సమ్ కెమిస్ట్రీ విల్ చేంజ్ ఇన్ ది మైండ్, దాంతో సడన్గా ఒక ఎక్స్పీరియన్స్ వచ్చి మీకు భగవంతుడు సాక్షాత్కరిస్తాడు. ఈ విధంగా ప్రతిపాదన చేస్తారు. కానీ వాస్తవంలో అది భగవంతుని యొక్క యథార్థ స్వరూపం అది కాదు. భగవంతుని యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకోవాల్సిన విధానం కూడా అది కాదు. కనుక ఒక మహాత్ముడు, స్వామి అఖండానందజీ చెప్పారు ఈ మాట, ఆయన దగ్గరకి తరచుగా వచ్చేటువంటి ఓ మహాత్ముడు ఓ రోజు వచ్చి, స్వామీజీ నాకు నిన్న రాత్రి భగవత్ సాక్షాత్కారం అయింది అంటాడు. ఏమిటైంది అంటే, నేను కూర్చుని తపస్సు చేస్తున్నటువంటి గుహలో సడన్గా ఒక్కసారిగా కాంతి అంతా నిండిపోయింది, ఆ కాంతి నాకు భగవంతునిగా నేను భావిస్తున్నాను, అదే భగవత్ సాక్షాత్కారం అయింది అంటారు. అంటే ఆయన అంటారు, సరే దాన్ని ఆ రకంగా అంగీకరించనవచ్చు, కానీ యథార్థమైన అది ఔపచారికమైన భగవత్ సాక్షాత్కారం అనాల్సి వస్తుంది తప్పిస్తే, యథార్థమైనటువంటి భగవత్ సాక్షాత్కారంగా మనం స్వీకరించడానికి వీల్లేదు. ఎందుకంటే భగవంతుడు దృశ్య రూపంగా భాషించడు. భగవంతుడు సాక్షాత్కరించాలంటే ఆత్మరూపంగానే సాక్షాత్కరించాలి, కానీ ఆ విధంగా దృశ్యంలాగా ఒక ఫ్లాష్ లాగా ఒక మెరుపులాగా భగవంతుడు భాషించడానికి వీల్లేదు అని చెప్పి అంటారు. ఆయన ఇలాంటి భ్రాంతులు చాలా కలుగుతూ ఉంటాయి, నువ్వు వాటికి ఏం కంగారు పడకు, నువ్వు సాధన చేస్తూ ఉండు అని సలహా చెప్తారు. కాబట్టి భగవత్ సాక్షాత్కారము అనే దాని విషయంలో అటువంటి కల్పన సాధారణంగా సర్వజనుల్లో ఉంటుంది. అందుగురించే వాళ్ళు ఏమని మనకి చెప్తారంటే, ఫలానా వారు తపస్సు చేశారు, భగవంతుని సాక్షాత్కరించుకున్నారు అని చెప్తూ ఉంటారు. అది మనకి పురాణాల్లో కథల్లో కూడా ఆ విధంగా మనకు అనేక గాథలు వినపడతాయి. దాంతో ఈ దృష్టికోణం చాలా దృఢంగా బలంగా ఉంటుంది. కానీ వేదాంతంలోనూ గీతలోనూ ఉపనిషత్తులలోనూ ప్రతిపాదింపబడేటువంటి భగవత్ సాక్షాత్కారము అట్టిది కాదని మనకి ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇక్కడ భగవత్ సాక్షాత్కారం అనేది ఒక ఘటన కాదు. ఆ విషయాన్ని కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఒక ఘటనారూపమైన భగవత్ సాక్షాత్కారము అది మనలో తరువాతి కాలంలో నిరుత్సాహాన్ని నిస్పృహని మాత్రమే మిగులుస్తుంది. ఎందుకంటే భగవంతుడు ఆవేళ కనపడ్డాడు నాకు, మళ్ళీ ఇప్పుడు కనపడలేదు అనేటువంటి ఒక దుఃఖాన్ని మాత్రమే మిగులుస్తుంది తప్పిస్తే, మళ్ళీ ఎప్పుడు కనపడతాడో తెలియదు, మళ్ళీ కనపడాలంటే ఏం చేయాలి అని ఇటువంటి ఇబ్బందులకే దారి తీస్తుంది తప్పిస్తే, భగవంతుడు సాక్షాత్కరించినాడు అనే నేను పూర్ణుడను, నేను ఆత్మరూపంగా పరమేశ్వర చైతన్యమే కలదు, నాలో ఏ రకమైనటువంటి పరిచ్ఛిన్నత లేదు అనే పూర్ణత్వ భావన, అనే పూర్ణత్వ దృష్టి లేక సాక్షాత్కారము, ఆ పరిపూర్ణత, ఆ కృతకృత్యత, కృతార్థత, జీవన్ముక్తి అనేటువంటిది ఏదైతే కలదో, అది కేవలము జ్ఞానరూపంగా సిద్ధించవలసినదే కానీ ఘటనారూపంగా సిద్ధించవలసినది కాదు. ఈ సత్యాన్ని మనకి ఈ అధ్యాయం చాలా చక్కగా డ్రామాటిక్గా మన ముందు ప్రజెంట్ చేయబోతోంది. ఎందుకంటే అర్జునుడికి విశ్వరూప సందర్శన యోగం విశ్వరూప సందర్శనం అయిందే తప్పిస్తే, ఒక ఘటనారూపంగా అయిందే తప్పిస్తే, దానికి ఉన్న సందేహాలు అలాగే ఉన్నాయి. ఇంకా వాడికి చేయాల్సిన జ్ఞానబోధంతా మిగిలే ఉన్నది నిజానికి. వాస్తవంలో 12-13 అధ్యాయాల్లో చేసినంతటి జ్ఞానబోధ ఎంత గంభీరమైనటువంటి వేదాంతమంతా కూడా 12-13 అధ్యాయాల్లో వెళ్ళిపోతుంది. సాధనా మార్గం అనండి, లేకపోతే తత్వం అనండి, ఏ విధంగా చూసినా కూడా ఇంకా చేయవలసినటువంటి జ్ఞానబోధంతా మిగిలే ఉన్నది. ఇదంతా విశ్వరూప సందర్శన యోగం తర్వాతే వస్తుంది. కాబట్టి విశ్వరూప సందర్శనం అన్నది ఒక ఘటనాత్మకమైనటువంటి భగవత్ సాక్షాత్కారము, ఔపచారికమైన సాక్షాత్కారమే కానీ
పూర్ణమైన యథార్థమైన ఆత్మరూపమైన సాక్షాత్కారము కాదు. కనుక దిస్ టైప్ ఆఫ్ మిస్టిక్ ఎక్స్పీరియన్సెస్కి వాటికి ఉండేటువంటి విలువ వాటికి ఉన్నది, కానీ అవే సర్వస్వము అని భావించుట, అదే ఫైనల్ వర్డ్ ఆన్ ది సబ్జెక్ట్ మ్యాటర్ అని అనుకోవటము సరికాదు. ఆ విషయం కూడా మనకి అధ్యాయంలో బాగా దృఢంగా నిరూపింపబడుతుంది. సో శంకరులు అంటారు, 10వ అధ్యాయంలో భగవానుని విభూతులు చెప్పబడినవి. అర్జునుడు అంటాడు, హే పరమేశ్వర, నేను నిన్ను ధ్యానించాలి అనుకుంటున్నాను, సో ఏ ఏ రూపములలో నిన్ను ధ్యానించవలను, కేషు కేషు చ భావేషు ఆ చింత్యోసి భగవన్మయ అని ప్రశ్నిస్తాడు 10వ అధ్యాయంలో. ఎందుకంటే భగవంతుణ్ణి ధ్యానించటము తద్వారా అంతఃకరణమునందు ఉన్నటువంటి మాలిన్యములను నిర్మూలించుకునుట, అంతఃకరణమునందు ఉండేటువంటి విక్షేప దోషాన్ని తగ్గించుకునుట, ఈ ప్రయత్నంలో భగవద్ధ్యానము అనేది మెడిటేషన్ చాలా ఇంపార్టెంట్, దానికి చాలా ప్రాధాన్యము కలదు. ఆ దృష్ట్యా అర్జునుడు ఆ విధంగా ప్రశ్నిస్తే శ్రీకృష్ణుడు చెప్పినటువంటి సమాధానం ఏమంటే, అహం ఆత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత, నీవు నన్ను ధ్యానించాలనుకుంటున్నావు గనక నేను ఆత్మరూపుడనై సర్వ ప్రాణుల హృదయాల్లో ఉన్నాను, నీ హృదయంలో కూడా ఉన్నాను, నీవు అక్కడ ధ్యానించవచ్చు. అహం ఆదిశ్య భూతానాం మధ్య అంత ఏవచ కాబట్టి ఈ జగత్తు యొక్క ఆది మధ్యాంతములకు అధిష్టానంగా ఉండేటువంటి మూల ధాతువును నేనే అని అక్కడ, అది పరమేశ్వరుని యొక్క యథార్థమైన విశ్వరూపం. ఎందుకంటే ఇప్పుడు అహం ఆదిశ్చ మధ్యశ్చ అంతశ్చ అని భగవానుడు చెప్పినప్పుడు చాలా చాలా టెక్నికల్లీ చాలా వండర్ఫుల్ స్టేట్మెంట్ అది. మీరు గమనించండి, ఘటం ఉన్నది, ఘటము యొక్క ఆదిలో ఏది ఉన్నది అంటే మృత్తు ఉన్నది, ఘటము యొక్క స్థితి కాలంలో ఏమున్నది మృత్తే ఉన్నది. ఇందాక మీకు చెప్పాను 5 ఇంద్రియముల చేత ప్రత్యక్షమై ఘటం ప్రత్యక్షమవుతోందని మీరు అనుకుంటున్నారు, కానీ వాస్తవంలో ఆయా ఇంద్రియముల చేతను గ్రహింపబడేటువంటి అంశము మృత్యు యొక్క అంశమే. కాబట్టి ఘట మధ్యకాలంలో ఏముంది, ఘటమే ఉన్నది. ఘటము పగిలిన తర్వాత ఏమున్నది, మృత్యే ఉన్నది. మధ్యకాలంలో మృత్యు ఉన్నది, అంతమునందు కూడా మృత్యే ఉన్నది. సో అయితే ఇక్కడ మీమాంస ఏమిటంటే, ఆది అంతాలలో ఉన్నది మృత్తే, దాంట్లో ఎవరికి సందేహం లేదు, మధ్యలో ఉన్నదాని దగ్గరే సందేహం. ఆదిలో బంగారం ఉంది, అంతల్లో బంగారం ఉంది, మధ్యలో నెక్లెస్ ఉందని అనుకోవడంలోనే ప్రమాదం వస్తూ ఉంటుంది. సో మధ్యలో ఏముంది అంటే ఘటం ఉన్నది, ఆది అంతములలో మృత్యు ఉన్నది అని అందరికీ తెలుసున్న విషయం. భగవానుడు ఏమంటాడంటే, ఆది అంతములలోనే మాత్రమే కాకుండా మధ్యలో కూడా నేనే ఉన్నాను, అహం ఆదిశ్చ మధ్యంచ భూతానాం అంతః ఏవచ. ఇప్పుడు ఏమైంది అక్కడికి అంటే, ఘటం ఏమైనట్టు అక్కడికి, ఆదిలో మృత్తున్నది, అంతంలో మృత్తున్నది, మధ్యలో కూడా మృత్యే ఉన్నది అంటే మరి మధ్యలో ఉన్న ఘటం మాట ఏమిటి? ఘటము మృత్యుయందు భాసించినది, ఉండటం వేరు కనపడడం వేరు, దృశ్యతే జాయతే అని రెండు ఉన్నాయి. ఇప్పుడు సినిమా తెర మీద అంతకు ముందు దాకా ఏమీ లేదు, మనుషులు ఎవళ్ళు లేరు, హీరో లేడు తెర మీద, సడన్గా హీరో ఉన్నాడు అంటే ఇప్పుడు హీరో జాయతే అనే పదంతో చెప్తారా లేకపోతే దృశ్యతే అని అంటారా? జాయతే అంటే పుట్టడం, దృశ్యతే అంటే కనపడడం. సో సినిమా తెర మీద హీరోని జాయతే అంటారా దృశ్యతే అంటారా? జాయతే అని అనరాదు, జాయతే అంటే తప్పది, దృశ్యతే అని అనాల్సి ఉంటుంది. కాదు, మేము జాయతే అని మీరు అంటే అది తప్పు అవుతుంది కదా, ఎలా కరెక్ట్ ఎలా అవుతుంది? అదేవిధంగా ఘటము జాయతే అని అంటే తప్పది, తార్కికులు ఘటహ జాయతే అంటారు, తప్పది, అది సరికాదు. ఘటహ దృశ్యతే ఏవా నటు జాయతే. సో మధ్యలో ఘటం కనబడుతోంది, ఉన్నది ఏది కనపడుతోందో అదే ఉన్నది అనే నిర్ణయం ఏం లేదు. ఒకప్పుడు కనబడేది ఉండొచ్చు, ఇంకొకప్పుడు కనబడేది ఉండకుండా మరొకటి ఉండొచ్చు. తాడును చూసి పాము అనుకుంటారు, అక్కడ పాము ఉన్నదా లేకపోతే మరొకటి ఉందా? కాబట్టి ఘటము విషయంలో కూడా ఉన్నది మృత్తే, ఘటం మాత్రం కనబడుతోంది. కనుక ఉన్నది మృత్తే, కాబట్టి మూడు కాలముల యందు ఉన్నది మృత్తే. ఆదావంతే చే ఎన్నాస్తి మధ్యేపి తత్తథా అని గౌడపాద కారికుల్లో గౌడపాదులు చెప్తారు. కాబట్టి ఘటం ఏమైనది, మిథ్య అయినది. కాబట్టి ఉన్నది ఏమిటి, మృత్తే. బంగారపు షాపులో ఆభరణాలన్నీ ఏమవుతాయి, మిథ్య అవుతాయి. ఉన్నది ఏమవుతుంది, బంగారమే అవుతుంది. ఇప్పుడు నెక్లెస్ ఉంది, నెక్లెస్ బంగారమే అని తెలుసుకోవాలంటే ఏం చేయాలి? నెక్లెస్ని కరిగించేసి ముద్ద చేసేసి లేకపోతే కొట్టేసి పౌడర్ చేసేసి ఏదైనా చేయాలా? నెక్లెస్ నెక్లెస్గా ఉండగానే దానిలో ఏ మార్పులు చేయక్కర్లేకుండగా నెక్లెస్ని బంగారము అని గ్రహించవచ్చు. కాగ్నిషన్ తెలుసుకోవటమే, అది నెక్లెస్ అనేది మిథ్య, బంగారమే వస్తువు అనే సత్యం తెలుసుకుంటే సరిపడుతుంది. నెక్లెస్ని మీరు కరిగించేయక్కర్లేదు, చెరిపోయినక్కర్లేదు, ముద్ద చేసేయక్కర్లేదు, పౌడర్ చేయనక్కర్లేదు.
అలాగే ఘటాన్ని పగలగొట్టే అక్కర్లేదు మృతం తెలుసుకోవటానికి. ఘటం ఘటంగా ఉండగానే మీరు మృతం తెలుసుకుందుకు అవకాశం ఉండదు. కేవలము మీ ధారణలో మార్పు రావాల్సి ఉంటుంది అంతే. అసత్య దర్శనం నుండి సత్య దర్శనానికి దర్శనాల్లో మార్పు తీసుకురావాల్సిందే కానీ బాహ్య వస్తువునందు ఏ రకమైనటువంటి మార్పుల్ని తీసుకురావాల్సినటువంటి అవసరం లేదు. అదేవిధంగా జగత్తు ఉన్నది ఉన్నట్లుగా ఉండగా, జగత్తులో ఏ రకమైన మ్యానిపులేషన్స్ మార్పులు చేర్పులు మీరేమీ చేయనక్కర్లేదు, ఉన్న జగత్తు ఉన్నట్టుగా ఉంది. ఉండగా అది ఏమి అంటే ఆదియందు అది ఏదో అంతమునందు ఇది ఏదో అదే మధ్యలో కూడా అవుతుంది కనుక జగత్తు పరమేశ్వరుడే. ఆ పరమేశ్వర శుద్ధ చైతన్యమే సచ్చిదానంద ఘన ధాతువే జగద్రూపముగా భాషించుచున్నది. అదియే నీ ఆత్మరూపము కూడా, నీవు దాన్ని ఆ విధంగా ఉపాసన చెయ్యి అని చెప్పాడు ఆయన. సర్వం ఖల్విదం బ్రహ్మ చెప్తే అర్జునుడికి ఏమైందంటే అంతటి అధికార సంపద లేదు అర్జునుడు, కాబట్టి అతను ఆ విధంగా ఉపాసన చేసేటువంటి యోగ్యత అతనికి లేదనే సత్యాన్ని గ్రహించి భగవానుడు ఏం చేశాడంటే 72 విభూతులు చెప్పాడు. సో ప్రస్తుతంలో ప్రారంభంలో ఈ 72 విభూతుల్లోనూ నన్ను ధ్యానం చెయ్యి. ఈ 72 విభూతులు మీరు చూడండి, మీరు రోడ్డు మీదకి వెళ్ళి నేల భూమిని చూస్తే అది భగవానుడు, గామావిశ్చిత భూతాన్ని సూర్యుడి కేసు చూస్తే భగవానుడు, చంద్రుడి కేసు చూస్తే భగవానుడు, ఆకాశం కేసు చూస్తే భగవానుడు. భగవానుడు లేని స్థలం ఎక్కడ ఉన్నది ఆ విభూతుల్ని మీరు చూసినట్లయితే వాయువు భగవానుడు. సో ఈ విధంగా సర్వ పదార్థములు భగవద్బుద్ధి కలిగించే విధంగా 72 విభూతుల్ని చెప్పి ఆ విధంగా ఒక సర్వాత్మభావాన్ని దృశ్యమాత్రే భగవద్బుద్ధిని మనకి 10వ అధ్యాయంలో భగవానుడు చాలా చక్కగా నిరూపణ చేసి ఉన్నాడు. దానిని భాష్యకారులు గుర్తు చేస్తూ అంటారు భగవతః విభూతయః ఉక్తా 10వ అధ్యాయం. ఈ విభూతుల్ని చెప్పిన తర్వాత ఆయన ఇంకో మాట చెప్పాడు, అన్ని విభూతులలోకి బాగా గొప్ప విభూతి ఒకటి ఉన్నది. ఆ విభూతి ఏమిటంటే జీవుడే, జీవస్వరూపమే. ఇప్పుడు సూర్యుడు ఏ విధంగా అయితే మనం పొందే ప్రతి కాంతి కిరణమునకు ఆధారము అలంబనమై ఉన్నాడు, సూర్యుడు లేందే ఏ కాంతి లేదు. మనం రాత్రిపూట ఏదో ఎలక్ట్రిసిటీ కాంతిని పొందుతున్నామని అనుకున్నా వాస్తవంలో మనము పొందేటువంటి ప్రతి కాంతి కణము లేక కిరణము సూర్య భగవాను నుంచి ఆవిర్భవించినదే. సో అదేవిధంగా ప్రతి చైతన్యము, ప్రతి హృదయములో భాషించే ప్రతి చైతన్యము అది ఈశ్వర స్వరూపమే. ఈశ్వరుడే చైతన్యాత్మకంగా భాషిస్తున్నాడు. సో మన ఇంట్లో బల్బులో, చిన్న బల్బులో, పెద్ద బల్బులో, ఎలక్ట్రిసిటీ రిఫ్రిజిరేటర్లో, హీటర్లో, ఒక ఎయిర్ కండిషనర్లో, ఇలాగ వేరువేరు స్థానాలలో ప్రకాశించేటువంటి ఆ చైత ఎలక్ట్రిసిటీ ఏదైతే కలదో ఆ ఎలక్ట్రిసిటీ, ఒక్కటే ఎలక్ట్రిసిటీ ఇన్ని ఉపాధులలో ప్రవేశించి ఇన్ని రకములుగా మనకు ప్రకటమవుతూ ఉన్నట్లుగానే ఇన్ని దేహములలో ఒకే ఈశ్వర చైతన్యము ప్రవేశించి అది ఏ పూర్ణముగా ప్రతి దేహంలో ప్రకటమవుతో ఆ విభూతి మనకు కనబడుతుంది. కాబట్టి పరమేశ్వరుని విభూతులన్నింటిలోకి సర్వశ్రేష్టమైన విభూతి ఏమంటే జీవ చైతన్యమే ఆ విభూతి. విష్టభ్యాహమిదం కృత్స్నం ఏకాంశేన స్థితో జగత్. సో నేను నా జీవుడు నా అంశరూపంగానే ఉన్నాడు, ఒక ప్రతి హృదయంలో భాషించేటువంటి చైతన్యము నా నేనే అనే భావాన్ని అక్కడ ఒకటి ప్రకటించారు. కాబట్టి అక్కడ ఆత్మ ఈ విశ్వరూపంలో ఆత్మ వేరుగా, విశ్వానికి వేరుగా లేదు, విశ్వరూపంలో ఆత్మ భాగమే అనే ఒక విషయాన్ని ప్రకటించి ఆ తర్వాత అంటారు ఈ మొత్తం జగత్తంతా కూడా నా యొక్క పూర్ణస్వరూపంలో ఒక చిన్న భాగము మాత్రమే. అంటే పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి అనే మంత్రం మీరు వినే ఉంటారు పురుష సూక్తంలో. ఈ సమస్త జగత్తు బ్రహ్మాండములన్నీ కూడా ఆ పరమేశ్వరుని యొక్క ఒక పాదము, పాదం అంటే క్వార్టర్, నాలుగవ భాగము మాత్రమే. మిగిలిన భాగమంతా కూడా పరమేశ్వరునిది, ఆయన యొక్క స్వయమహిమ్ని ప్రతిష్ఠిత అని ఆ పరమేశ్వరుని యొక్క ప్రకాశ స్వరూపమునందు, చైతన్య స్వరూపమునందు ప్రతిష్ఠితమై ఉన్నది. ఆ విధంగా ఆ మంత్రం చెప్తోంది. దీనిని బట్టి పరమేశ్వరునికి ఒక పరిమితి ఉన్నది అని మనం ఊహించరాదు. నాలుగు భాగాల్లో ఒక భాగం జగత్ అయితే ఇంకో 3/4 భాగాలు ఇంకో చోట ఉన్నాయి అని కాకుండా పరమేశ్వరుని యొక్క అపరిచ్ఛిన్నత్వాన్ని ప్రతిపాదించేటువంటి మంత్రమే అది. సో సరిగ్గా అదే భావాన్ని ప్రకటిస్తూ అక్కడ 10వ అధ్యాయంలో భగవంతుడు ఏమన్నాడంటే విష్టభ్యాహమిదం కృత్స్నం ఏకాంశేన స్థితో జగత్ ఇది భగవతా అభిహితం. నా మొత్తం స్వరూపంలో, పూర్ణ స్వరూపంలో ఒక భాగము మాత్రమే ఈ జగత్తు అనే ఒక వాక్యాన్ని భగవానుడు చెప్తూ ఉన్నాడు. ఆ వాక్యము యొక్క తాత్పర్యము
భగవాను యొక్క పరిమితి ఇంత కలదు, దాంట్లో ఒక ముక్క ఈ జగత్తు అని చెప్పడం అందు కాదు. ఇది ఎలాగంటే, ఒక పెద్ద కేక్ ఉన్నది, ఈ కేక్లో ఓ చిన్న ముక్కని కట్ చేసి మీ చేతికి ఇచ్చాం, కాబట్టి మీ చేతికి ఇచ్చినటువంటి పీస్ ఆఫ్ కేక్ ఎంత అంటే మొత్తం కేక్లో 10వ వంతు. ఆ విధంగా అంటే ఏమిటి, మీకు ఇచ్చిన పీస్ ఆఫ్ కేక్ చిన్నది, పెద్ద కేక్ దీనికంటే పెద్దది అది, బట్ స్టిల్ అది కూడా దానికి కూడా ఒక లిమిట్ ఉంది అనే ఒక దృష్టికోణము మామూలుగా మనం అనుకునేటువంటి విధంగా ఆ విధంగా వ్యాఖ్యానం చేశారు కూడా కొంతమంది ఆచార్యులు. కానీ వాస్తవంలో చైతన్యమునందు అంశలు ఉండవు. అంశ ఇవ అంశ అని అర్థం. ఇప్పుడు మీకు ఒక వస్తువు ఉందనుకోండి, ఒక కేక్ లేకపోతే ఒక నీరు, ఇటువంటి పదార్థములలో ఓ కొంత భాగాన్ని మనం విడతీయచ్చు. నీరు ఉందనుకోండి, చెరువులో చాలా నీళ్లు ఉన్నాయి, దాంట్లో కొన్ని నీళ్లు ఒక కుండలతోటి ఆ మాత్రం నీళ్లు మనం బయటికి తీసుకురావచ్చు. వాయువు ఉందనుకోండి, సర్వత్రా వ్యాపించి వాయువు ఉన్నది, దీంట్లో కొంత వాయువుని ఒక బ్యాగ్లో మనం మూట కట్టచ్చు. ఒక ఎంటీ వ్యాక్యూమ్ చేసినటువంటి బ్యాగ్ను ఓపెన్ చేస్తే వాయువు దాంట్లో ప్రవేశిస్తుంది, దాన్ని మూట కట్టి అవతలకి తీయచ్చు. ఆ విధంగా ఒక పరిచ్ఛిన్నమైనటువంటి ద్రవ్యం నుండి కొంత ద్రవ్యాన్ని వేరు చేయవచ్చు. ఆ విధంగా పరమేశ్వరుడు అనే ఒక పెద్ద ముద్ద నుండి ఈ జగత్తు అనేటువంటి దాన్ని ఒక చిన్న ముక్కని వేరు చేశారా, అలా వేరు చేశారు అని అనుకుంటే మాత్రం అది పొరపాటు. ఎందుకంటే మనకి తెలుసున్నటువంటి జగత్తులోనే ఈ విధంగా వేరు చేయడానికి వీలు లేనివి మనకి మూడు కనపడతాయి. ఒకటి ఆకాశము. ఆకాశం ఉందనుకోండి, దాన్ని మీరు మొత్తం ఆకాశం నుంచి ఒక ముక్కని వేరు చేయటం కుదరదు. కత్తితోటి కేక్ను కోసినట్టుగా ఆకాశాన్ని కోయటం కుదరదు, లేకపోతే చెరువులోంచి నీళ్లు తెచ్చుకున్నట్టుగా ఆకాశం నుంచి కొంత ఆకాశాన్ని ఘటనలో ఎక్కించుకుని తెచ్చుకోవడం కుదరదు. ఆకాశము సర్వవ్యాపకము, సర్వము ఆకాశమునందే కలదు, సర్వమునందు ఆకాశము కలదు. ఆకాశము నిరవయవము, దానిలో అలా మొక్కలు చేయడానికి అలా కుదరదు. ఒకటి ఆకాశము. కాబట్టి పృథివీకి జలానికి తర్వాత వాయువుకి సంబంధించినటువంటి లక్షణము మీకు ఆకాశం దగ్గర కుదరదు. తర్వాత ప్రకాశము, లైట్ ఉంది, ఈ లైట్లోంచి ఓ కొంత ముక్కను ఇలా కట్ చేసి మీరు ఇంకో చోటికి పట్టుకెళ్ళడం అనేది కుదరదు. ప్రకాశానికి నిరవయవం అది, దాని అలా ముక్కలు చేయటం కుదరదు. అది రెండవది. మూడవది చైతన్యము. చైతన్యము అంటే కాన్షియస్నెస్, అవేర్నెస్. దాన్ని కూడా ఈ అంశాల కింద విభజించడం కుదరదు. ఇప్పుడు పరమేశ్వరుణ్ణి ఈ దృష్టికోణంలో మీరు పరిశీలించండి. పరమేశ్వరుడు కూడా ఆ విధంగా అంశాల కింద వేరు చేయటానికి వీలు పడే తత్వము కాదు. ఈ అంశ భావన అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే, దేశభావన నుండి అంశభావన వస్తుంది. దేశము అంటే స్పేస్. సో పరమేశ్వరుడు కనుక ఇఫ్ హీఈస్ విత్ ఇన్ ది స్పేస్, స్పేస్ లోపల దేశములో అంతర్గతంగా కనుక పరమేశ్వరుడు ఉన్నట్లయితే, ఎస్, ఆ పరమేశ్వరులోంచి ఒక ముక్కను మనం విడతీయటానికి వీలు పడుతున్నాం. కానీ పరమేశ్వరుడు అలా లేడు. నిజానికి వాస్తవంలో పరమేశ్వరుడు దేశానికి అధిష్టానమై ఉన్నాడు. చైతన్యము దేశానికి అధిష్టానము. దేశము అంటే అది చైతన్యంలో వచ్చిన ఒకనొక సంవిత్ తప్పిస్తే సంవిత్తుని మించిన దేశము వేరే ఏమీ లేదు. కాబట్టి దేశమునకు, దేశము యొక్క అభావమునకు కూడా పరమేశ్వరుడే అధిష్టానమై ఉన్నాడు. కనుక అటువంటి పరమేశ్వరుని యందు ఈ దేశభావనని మీరు ప్రవేశపెట్టడానికి వీలు లేదు. అంచేతనే విష్టభ్యాహమిదం కృత్సనం ఏకాంశేన స్థిత జగత్ అన్నప్పుడు, పరమేశ్వరుల్లో ముక్క ఈ జగత్ అనేటువంటి దృష్టికోణము కనుక మీరు తీసుకొచ్చినట్లయితే పరమేశ్వరుణ్ణి దేశములో అంతర్భాగము చేసిన వారు అవుతారు. పరమేశ్వరుడు కనుక దేశంలో అంతర్భాగమైనట్లయితే పరమేశ్వరుడు వినాశి అవుతాడు, తప్పిస్తే అవినాశి అవిక్రియ అనే ఈ లక్షణాలు పరమేశ్వరుని ఏమి పట్టవు. కాబట్టి అది శాస్త్ర విరుద్ధము. ఈ విషయాన్ని అక్కడ ఆ శ్లోకంలో మనం విస్తారంగా చూడడం జరిగింది 10వ అధ్యాయంలో. అది చూసి అర్జునుడు అనుకున్నాడు, ఈ తత్వం సరిగ్గా తెలియని కారణంగా అర్జునుడు ఏమనుకున్నాడంటే, ఆ పరమేశ్వరుని యొక్క జగత్తు ఆయనలో కొద్ది భాగమే అన్నాం కదా, అసలు మొత్తం పరమేశ్వరుడు ఎలా ఉంటాడో చూద్దాము అని ఒక బుభుక్ష, ఒక తెలుసుకోవాలనే జిజ్ఞాస మనకి కలిగింది. భాష్యకారులు అంటారు, ఇతి భగవత అభిహితం శ్రుత్వ యత్ జగదాత్మస్వరూపం ఆద్యం ఐశ్వర్యం తత్ సాక్షాత్కర్తుమిచ్చన్ అర్జున ఉవాచ. ఆ పరమేశ్వర స్వరూపాన్ని, ఈశ్వరుని యొక్క ఆ మహిమని, విభూతిని దర్శించాలనేటువంటి కోరికతోటి అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు. ఏమని అర్జున ఉవాచ, మదనుగ్రహాయ పరమం గుహ్యం అధ్యాత్మ సంజ్ఞితం యత్వయోక్తం వచః తేన మోహోయం విగతో మమ. హే పరమేశ్వర, నీవు నన్ను అనుగ్రహించటం కోసము వచనములను పలికితివి, కొన్ని మాటలని చెప్పావు. వచః ఉక్తం,
కొన్ని మాటల్ని చెప్పావు. ఎటువంటి మాటలు? పరమం, పరమ వచనములు. పరము అంటే నిరతిశయ, ఇంతకంటే గొప్ప వచనములు మరి ఒకటి లేవు అనర్థము. అంటే ఇంతకంటే గొప్ప వచనములు లేవు అంటే అర్థం ఏమిటి? మోక్ష పర్యవసాయి వచనం ఇది అర్థ. ఏ వచనాలను విన్నట్లయితే మానవుడు మోక్షాన్ని పొందగలుగుతాడో, సంసారము నుండి ఉపరమాన్ని పొందగలుగుతాడో, ఈ సుఖ దుఃఖాత్మకము సుఖ దుఃఖములు కర్తృత్వ భోక్తృత్వములు అనే ఈ సంసార సముద్రము నుండి గిట్టెక్కగలుగుతాడో, అటువంటి వచనములకు పరమ వచనములు అని పేరు. అటువంటి పరమ వచనాన్ని నీవు చెప్పినావు, నా ఇందలి అనుగ్రహం చేత చెప్పావు. తర్వాత అధ్యాత్మ సంజ్ఞితం. అధ్యాత్మ సంజ్ఞితం అంటే ఆత్మ అనగానేమి, అనాత్మ అనగానేమి, దీన్ని ఆత్మానాత్మ వివేకము అంటారు. ఈ ఆత్మానాత్మ వివేకమునకు సంబంధించినటువంటి సత్యాన్ని నీవు నాకు గడచిన 10 అధ్యాయములలో వివరించి ఉన్నావు. తర్వాత గుహ్యం. గుహ్యం అంటే రహస్యమైనటువంటిది. రహస్యము అంటే ఎలా ఉంటుందంటే 3 రకాల రహస్యాలు, 4 రకాల రహస్యాలు ఉన్నాయి.